స్పష్టంగా చెప్పొచ్చు అధ్యక్ష, 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్రం అనంతరం ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర నాయకుడు 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైతు బంధు అనే కార్యక్రమం అసాధారణమైన కార్యక్రమం అధ్యక్ష, అసాధారణమైన కార్యక్రమం. ఇది అసాధారణమైన నాయకులకు ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి తప్ప సాధారణమైన వాళ్ళకి రావు అధ్యక్ష. ఎందుకంటే సాధారణమైన నాయకులు సాధారణమైన రాజకీయ ఆలోచనలు చేస్తారు తప్ప ఇట్లాంటి ఆలోచనలు చేయలేరు. వారి కల్పనకు ఊహాజనిత శక్తికి కూడా అందవు అధ్యక్ష. తెలివను లేదో మాట్లాడతారు అధ్యక్ష, వాటి గురించి నేను పోను. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇంతమంది నాయకులకు 75 ఏళ్లలో ఒక్కరికన్నా ఆలోచన వచ్చిందా రైతు బంధు లాంటి పథకం పెట్టాలని? ఎంతోమంది పనిచేసింది కదా, 15 మంది ప్రధానమంత్రులు, 100ల మంది ముఖ్యమంత్రులు, ఎవరికి రాలే అధ్యక్ష ఆలోచన కేసీఆర్ గారు వచ్చే వరకు. అంటే దాన్ని బట్టే చెప్పొచ్చు అధ్యక్ష, నాయకుడికి మనసు ఉంటే, పరిపాలకుడికి ఆపేక్ష ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ కార్యక్రమాన్ని నచ్చని నేత లేడు, మెచ్చని ఆర్థికవేత్త లేడు. 28 రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులు వచ్చారు అధ్యక్ష, వచ్చి ముఖ్యమంత్రి గారితో సమావేశమై వారు అన్నమాట, మీరు దేశమంతా ఈ స్కీమ్ అమలు చేస్తే మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటారు సార్ రైతులు వేరే వేరే రాష్ట్రాల్లో అని చెప్పినారు అధ్యక్ష. అంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది అధ్యక్ష పరిపాలకుడికి? అశోక్ గులాటీ, అరవింద్ సుబ్రహ్మణ్యన్, దేవేందర్ శర్మ, అన్నా హజారే, రంగరాజన్, ఎస్కే సింగ్ లాంటి ఎంతోమంది వ్యవసాయ నిపుణులు, ఆర్థికవేత్తలు, అగ్రోనమిస్టులు అందరూ కూడా ప్రశంసించినారు అధ్యక్ష. ప్రపంచంలోనే వినూత్న పథకంగా ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది రైతు బంధును అనే మాట కూడా మిత్రులకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే రైతు బంధు మీద కూడా కొన్ని చిల్లర మల్లర విమర్శలు ఇస్తూ ఉంటారు అధ్యక్ష. రైతు బంధు అనగానే ఒక ఆయన, ఇదంతా పెద్ద పెద్దోళ్ళకే పోతున్నది, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు తింటున్నారు ఇంలా అని అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష, మంచిని మంచిగా చూసే సమాజం లేదు అధ్యక్ష, చాలా విచిత్రమైన సమాజం, అంటే ముఖ్యంగా మా ప్రతిపక్షాలు అధ్యక్ష. అందుకే వారికి, వారి ద్వారా ప్రజలకు, తమరి ద్వారా అందరికీ కూడా చెప్పాలనుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ రైతు బంధు అనే కార్యక్రమం ద్వారా ఎవరికి పోతున్నాయి నిధులు? సంవత్సరానికి 15,500 కోట్ల రూపాయల నిధులు, అంటే 70% పైగా నిధులు ఈరోజు బడుగు బలహీన వర్గాల రైతుల ఖాతాల్లోనే పడతా ఉన్నాయి. రైతు బంధుకి ఇస్తున్న మొత్తంలో బీసీ రైతులకు 48%, ఎస్సీలకు 9%, ఎస్టీ రైతులకు 13% చేరుతా ఉంది. ఇంకో మాట అంటారు అధ్యక్ష, కొంతమంది వందల ఎకరాలను వాళ్ళకి ఇస్తున్నారు అని మాట్లాడతారు. రాష్ట్రంలో సీలింగ్ చట్టం అమల్లో ఉంది. దాంతోపాటు నేను వారికి గుర్తు చేసేది ఏమంటే, 10 ఎకరాల పై చిలుకు ఉన్న రైతులు ఈ రాష్ట్రంలో 1.39% మాత్రమే, చిన్న సన్నకారు రైతులే 98.61% ఉన్నమాట గుర్తించాలని చెప్పి నేను మిత్రులను కోరుతా ఉన్నా. చిన్న సన్నకారు రైతులకు ఈ పథకం వరప్రదాయిని. అందుకే ఈ ప్రభుత్వం నిబద్ధతతో ఇప్పుడిప్పుడే నీళ్ళు వస్తూ ఉన్నాయి, కరెంటు బాగుపడ్డది, తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు దక్కుతున్నది. కాబట్టి పాబంది పెట్టి ఇబ్బంది పెట్టద్దన్న ఉద్దేశం తప్ప మాకు వేరేది లేదు అధ్యక్ష. రైతులందరినీ రైతులుగా, కులాలకు మతాలకు అతీతంగా చూడడమే ఈ ప్రభుత్వం యొక్క విధానం అధ్యక్ష. అధ్యక్ష, రైతు బంధు ఒకటే కాదు, నిజంగా కూడా ఎంత గొప్ప ఆలోచన అంటే అధ్యక్ష, నేను నా నియోజకవర్గంలో బదనకల్లని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష, ముస్తాబాద్ మండలం. ఒకసారి ఒక రైతు చనిపోతే 2009-10 ఆ ప్రాంతంలో, అది మా రఘునందన్ గారి సొంత ఊరు అనుకుంటా అధ్యక్ష, అది బహుశా అవరు సొంత ఊరు, ఆ చుట్టాలు ఎవరు ఉంటారు అక్కడ అధ్యక్ష. ఆ ఊరికి పోయిన అధ్యక్ష, ఒక రైతు చనిపోతే, ఆయన రెడ్డి అధ్యక్ష, కులము రెడ్డి, చనిపోయిన రైతు, కానీ కడు బీదరికంలో ఉన్నాడు. పోతే అక్కడ మా వాళ్ళందరూ కార్యకర్తలు నాయకులు పిలిచి తీసుకొని పోతే చూస్తే నిజంగా కూడా చాలా చాలా హృదయ విదారకమైన దృశ్యం అధ్యక్ష. ఇల్లు లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నారు, ఒక భార్య, 3 పిల్లలు, పిల్లలు పెరుగుతున్నారు, రోడ్డున పడే పరిస్థితి, ఎకరం కూడా పొలం లేదు. అంటే పేరుకు రెడ్డే కావచ్చు, పేరుకు పెద్ద కులమే కావచ్చు అధ్యక్ష, కానీ తెలంగాణ జీవితం ఎంత చిద్రమైపోయిందంటే సమైక్య పాలనలో అధ్యక్ష. పేరేదైనా కావచ్చు, కులం ఏదైనా కావచ్చు, ఒక ఎకరం కాకపోతే 4 ఎకరాలు ఉండొచ్చు, కానీ నీళ్లు లేని కాడ ఒక ఎకరం ఉంటే 4 ఎకరం ఉంటే తేడా ఏంటిది అధ్యక్ష? అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి రైతు బంధుతో పాటు, ఒకవేళ రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డున పడద్దు, అప్పుల పాలు కావద్దని ఆలోచించి, ఆ కుటుంబానికి ధీమానిచ్చే విధంగా వాళ్ళు వీళ్ళు కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సంవత్సరానికి 1450 కోట్ల రూపాయలు కడుతూ లక్షలాది మంది రైతులకు రైతు బీమా అందిస్తున్న ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ అధ్యక్ష. భారతదేశంలో కాదు అధ్యక్ష, ఈ స్కీమ్ ప్రపంచంలోనే ఎక్కడ లేదు. మేము స్టడీ చేసినాం, ఎక్కడనన్నా ఉందా లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఫార్మర్స్? ఎక్కడా లేదు సార్. ఇప్పటి వరకు 94,500 కుటుంబాలకు 4,725 కోట్ల రూపాయలు అందించి వారిని ఆదుకున్న మాట వాస్తవం కాదా రైతు బీమా ద్వారా? నేను చెప్తున్నది సత్యదూరమా? ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష.
ఎక్కడన్నా 28 రాష్ట్రాల్లో రైతు బీమా ఉందా? ఎక్కడన్నా 100,000 మంది చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకున్న సంస్కారవంతమైన ప్రభుత్వం ఉందా? మొన్న నేను చూసిన అధ్యక్ష మా చొప్పదండ ఎమ్మెల్యే రవిశంకర్ గారు ఒక బీజేపీ కార్యకర్త చనిపోతే ఆయన రైతు పొలం ఉంది ఆయన ఇంటికి పోయి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి వచ్చిండు అధ్యక్ష మా ఎమ్మెల్యే గారు. గది మా సంస్కారం. పార్టీలు చూడలేదు, రాజకీయాలు ఆలోచించలేదు, రైతును రైతుగా చూసినాం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం. అధ్యక్ష అధ్యక్ష మొత్తం బీమా సహాయంలో కూడా బలహీన వర్గాలకు ఎక్కువ పోతా ఉంది అధ్యక్ష. 51% బీసీ రైతు కుటుంబాలకు ఇప్పటిదాకా, ఎస్సీలకు 19%, ఎస్టీలకు 16%, మైనారిటీలకు 11% ఇప్పటిదాకా రైతు బీమా ద్వారా ప్రయోజనం పొందింది అధ్యక్ష. ఇక మేమేమో వ్యవసాయాన్ని బాగా చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలి, మానవీయంగా ఆలోచించాలని మేము అనుకుంటా ఉన్నాం. ఇక కొంతమంది చెప్తారు అధ్యక్ష పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ ఇవాళ చేసే పనులు ఎట్లున్నాయంటే నేను చెప్తాను అధ్యక్ష. రైతును కూలింగ్ చేస్తాం, వ్యవసాయాన్ని కూనీ చేస్తాం, పండించిన పంటలకు మద్దతు ధర ఇయ్యం, ధాన్యం కొనుగోలు చేయమంటే దగా చేస్తాం, మోటార్లకు మీటర్లు పెట్టాలి, డిస్కామ్లను ప్రైవేటీకరించాలి అని చెప్పి ఈ రకంగా సాగుకొడతారు అధ్యక్ష. నల్ల చట్టాలతో, నల్ల చట్టాలు తెచ్చి, 3 వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు అధ్యక్ష? ఈ దేశంలో అట్లాంటి ప్రధానమంత్రి ఇదివరకు ఎవరైనా పనిచేసిండ్రా అధ్యక్ష? ఆ 700 మంది చచ్చిపోయినారంటే నా కోసం చచ్చిపోయినరా అన్న నాయకుడు ఉన్నాడా అధ్యక్ష? ఎవరన్నా ఈ దేశంలో ఇదివరకు ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు తప్ప ఎవరున్నారు అధ్యక్ష? ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా మాట్లాడే ప్రధానమంత్రి బహుశా నాకు తెలిసి ఈ దేశంలో కాదు అధ్యక్ష, ఏ దేశంలో ఉండడు. ఇంత అన్యాయంగా రైతుల పట్ల కక్షగట్టినట్టు కసితో, ఆఖరికి వాళ్ళ నాయకుడు ఒక ఆయన ఉత్తరప్రదేశ్లోని లక్ష్మీపూర్లో ఆందోళన చేస్తున్న రైతుల మీద జీబులు ఎక్కించి 8 మందిని తొక్కి చంపిన దుర్మార్గులు ఇవాళ హంతకులే సంతాపం చెప్పినట్టు రైతుల గురించి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ దగ్గర మేము వినాలా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడతారు ఈ శాసనసభలో, మేము వినాలా? మా కర్మ అధ్యక్ష ఒక రకంగా చెప్పాలంటే అధ్యక్ష, ఇవాళ మేమేమో రైతు రాజ్యం కావాలంటున్నాం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అని మేమంటున్నాం. వాళ్ళేమో కార్పొరేట్ రాజ్యం కావాలి అధ్యక్ష, కార్పొరేట్ వ్యవసాయం కావాలా? రైతాంగం ఈ తేడాను గమనించాలా? ఎందుకు డిస్కామ్లు ప్రైవేటీకరించాలి? ఎందుకు డిస్కామ్లను ప్రైవేటీకరించాలి? ఎందుకు మోటార్లకు మీటర్లు పెట్టాలి? ఎందుకు వాటికి లింకు పెట్టి ఈరోజు రాష్ట్రానికి ఇచ్చే అప్పుల్లో కూడా ఫిట్టింగులు పెట్టాలని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష? ఏ కారణం చేత, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కోసం ఈ కేంద్రం పనిచేస్తున్నదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అందుకే మా నాయకుడు మొన్ననే చెప్పినారు అధ్యక్ష, ఇట్లా కాదు, ఈ కార్పొరేట్లు బాగా అయిపోయింది, అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో దేశం మొత్తం వినిపిస్తాం. తెలంగాణలో ఏం జరుగుతుందో దేశం మొత్తం చెప్తాం అధ్యక్ష. ఒక రాష్ట్రంలో జరిగినప్పుడు దేశం అంత ఎందుకు జరగది అని ఖచ్చితంగా అడుగుతాం అధ్యక్ష. ప్రజలను జాగరూకులు చేస్తాం, చైతన్యవంతులు చేస్తాం. ప్రధాన ప్రతిపక్షం విఫలమవుతున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయంగా ఉద్భవిస్తాం. మా నాయకుడి నేతృత్వంలో తప్పకుండా కదం తొక్కుతాం అధ్యక్ష. ఈ విషయంలో ఎవరికి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అధ్యక్ష, ఇవాళ విద్యుత్తు గురించి మాట్లాడినాడు మిత్రుడు అధ్యక్ష. విద్యుత్తు ఎంత ఆశ్చర్యం అంటే అదే దుబ్బాకలు, అదే సిద్దిపేటలు, పక్కనే నేను సిరిసిల్లలో ఉంటా అధ్యక్ష. నేను 2009లో నేను ఎమ్మెల్యే అయిన అధ్యక్ష. హరీష్ రావు గారు 2004లో 2002లో అయినారు. మాకు తెలుసు అధ్యక్ష అక్కడ అనుభవం, అక్కడ కష్టం. ఎందుకంటే అక్కడ కాలువలు లేవు అన్నాడు, ప్రాజెక్టులు లేవు, బోరు బాయిలు తప్ప దిక్కు లేదు, చెరువులు ఎండిపోయినాయి, బోరు బాయిలు తప్ప దిక్కు లేదు. ఆఖరికి కరెంట్ ఎంత దారుణం అంటే అధ్యక్ష, మా దగ్గర సెస్ అని ఉంటుంది అధ్యక్ష, ఇంత దారుణం అంటే కొన్ని చెప్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఆనాడు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి గారు అక్కడ కూర్చున్నారు అధ్యక్ష. ఆనాడు నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, ఆనాడు ఊర్లలో ఎవరైనా చచ్చిపోతే ఫోన్ చేసి బతిమలాడుకునేది అధ్యక్ష ఆ కరెంట్ అధికారులకు, అయ్యా ఒక అర్ధగంట కరెంట్ ఇవ్వండి, బాయికాడికి పోవాలి, స్నానాలు చేయాలి, అంత్యక్రియలకు పోవాలని అడుక్కున్న దౌర్భాగ్యపు పరిస్థితి ఆనాడు వీరి పరిపాలనలో ఉన్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇలా వీళ్ళు కూడా మాట్లాడతారు, ఇలా వీళ్ళు కూడా మాట్లాడతారా సార్? అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలి అంటే నాడు తెలంగాణ అంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, బోర్లాబడ్డ బతుకులు, బోర్ల రామరెడ్డి లాంటి బిరుదులు, ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేర్లుగా మారిపోయిన పరిస్థితి. మా కంచర్ల భూపాలరెడ్డి గారు కూర్చున్నాడు అక్కడ, మూషంపల్లి అని ఒక ఊరుంటుంది అధ్యక్ష, రామరెడ్డి గారు అని ఒక రైతు, 57 బోర్లు వేసిండు అధ్యక్ష వీళ్ళ పరిపాలనలో, ఏసీ ఆఖరికి 1-2 పడ్డట్టున్నాయి. ఎట్లాంటి పరిస్థితి అంటే చివరికి ఆయన పేరే బోర్ల రామరెడ్డి అయిపోయింది ఊర్లే. గట్ల అధ్యక్ష బోర్ల పడ్డ బతుకులు, బొక్క బోర్ల పడ్డ వ్యవసాయం, ఇది ఆనాటి పరిస్థితి అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు, అప్పటికే విద్యుత్ కొరతతోనున్న తెలంగాణ
విద్యుత్ కొరతతో అలమటిస్తున్న తెలంగాణకు సావు దెబ్బగొట్టింది కేంద్ర ప్రభుత్వం కాదా అధ్యక్ష? ఏడు మండలాలను ఆనాడు అనాగరికంగా, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ వెరీ కాన్షియస్లీ, అనాగరికంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలనే సంస్కారం కూడా లేకుండా ఆనాడు ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చి ఏడు మండలాలను కలపడంతో పాటుగా లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని తీసుకుపోయి ఆంధ్ర కట్టబెట్టింది వీళ్ళు కాదా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం కాదా? ఇలా వీళ్ళు మాట్లాడతారు రైతుల గురించి, విద్యుత్ గురించి? కొద్దిగా నన్ను ఉండాలి అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు వీళ్ళ పరిపాలనలో, అధ్యక్ష వీళ్ళు ఫెయిల్ అయినా ఎందుకంటున్నా అంటే అందుకే అంటున్నా అధ్యక్ష, నేను వీళ్ళ పరిపాలనలో ఉమ్మడి ప్రభుత్వంలో ఉమ్మడి పాలనలో పవర్ హాలిడేలు అధ్యక్ష, అడుగడుగున పవర్ హాలిడేలు. కానీ ఈరోజు పవర్ ఫుల్ డేస్ ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో ఎక్కడ కరెంటుకి ఇబ్బంది లేదు. ఆనాడు వీళ్ళ పరిపాలనలో కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త అనేది వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా. ఇక మా రఘునందన్ గారు చాలా గొంతు దించుకున్నారు కాబట్టి కొన్ని చెప్పాలి అధ్యక్ష. ఆయన చాలా చెప్పిండు అధ్యక్ష, అద్భుతాలు జరిగిపోతున్నాయి బీజేపీ ప్రాంతాల్లో, బీజేపీ రాష్ట్రాల్లో మోడీ గారు చూమంతరణంగానే మొత్తం మాయమైపోయింది, అయిపోయింది 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 అన్నాడు అధ్యక్ష. ఇగో ఇది గుజరాత్లో రైతులు అధ్యక్ష, అక్కడ ఉండే ఎనర్జీ మినిస్టర్ పేరు కానుభాయ్ దేశాయ్, వాళ్ళందరూ పోయి ఆయన ఇంటిని చుట్టుముడితే ఇగో ఆయన చెప్పిన మాట అధ్యక్ష, రైతులు గుజరాత్లో కరెంట్ ఇస్తావా సస్తావా అంటే మీకు దండం పెడతా, 15 రోజుల సమస్య పరిష్కారం చేస్తా, ఏం అనకండి అని చెప్పి బతిమలాడుకున్నాడు అధ్యక్ష. ఇది వార్త నాది కాదు అధ్యక్ష, పేపర్లో వచ్చిన వార్త అధ్యక్ష. ఇగో ఇది గుజరాత్ గవర్నమెంట్ మ్యాండేట్స్ ఇండస్ట్రీస్ టు షట్ అ డే ఎవ్రీ వీక్, గుజరాత్లో పరిశ్రమలకు పవర్ హాలిడేలు. ఇగో ఇది 27 ఏళ్ల పరిపాలన తర్వాత గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇగో ఇది పరిస్థితి, వాస్తవం ఇది అధ్యక్ష. ఇగో ఇది గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ అంటే అక్కడి డిస్కమ్, ఇగో ఆ డిస్కమ్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష, పవర్ హాలిడే ఏ రీజన్లో ఎప్పుడు, కచ్లో ఎప్పుడు, రాజ్కోట్లో ఎప్పుడు, అహ్మదాబాద్లో ఎప్పుడు, ఏ రోజు ఎక్కడ పవర్ కట్టు, ఇగో ఇది మీ పరిస్థితి, ఇది మీ సమర్థత. 27 ఏళ్ల పరిపాలన యొక్క అద్భుత ఫలితాలు, అద్భుతాలు గుజరాత్ మోడల్ యొక్క ఘనత అధ్యక్ష. ఒక్క కరెంటే కాదు అధ్యక్ష చెప్తే, ఒక కరెంటే కాదు అధ్యక్ష, ఏదో చెప్పింది మాకు ఆడేదో నీళ్ల పథకం చేసినామన్నారు అధ్యక్ష. మేము పోయినాం నేను మా ప్రశాంత్ రెడ్డి గారు, ఏం లేదు అధ్యక్ష, అంతా ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టు పైకి బిల్డప్ తప్ప లోపల ఏం లేదు. ఈరోజు ఇది నీ అప్పటిది కాదు నేను చెప్పేది, గుజరాత్ స్టేర్ సెట్ అక్యూట్ వాటర్ షార్టేజ్ ఈరోజు ఉందా అధ్యక్ష? తెలంగాణ లెక్కన నీ వార్త, ఎక్కడన్నా నీళ్ళ కొరత ఉందా? ఎక్కడ చూసినా పచ్చడి పంటలు, ఇంటి ముంగడ బ్రహ్మాండంగా నీళ్లు అధ్యక్ష. ఇగో ఇది మధ్యప్రదేశ్, ఒక్క గుజరాతే కాదు అధ్యక్ష, వీళ్ళ మొత్తం ఉన్నాయి అధ్యక్ష. ఇగో మధ్యప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యే స్టేట్మెంట్, నాది కాదు, ఈయన పేరు కాన్స్టిట్యున్సీ మైహర్ కాన్స్టిట్యున్సీ పేరు నారాయణ్ త్రిపాఠి. ఆయన రైతుల తరఫున నేను ఆందోళన షురూ చేస్తున్నా, మీరు వెంటనే కరెంటును చక్కదిద్దపోతే ముఖ్యమంత్రి గారికి వార్నింగ్ ఇచ్చిండే బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ముఖ్యమంత్రికి మధ్యప్రదేశ్లో వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇక మీరు కూడా మాకొచ్చి ఇక్కడ కూర్చొని నీతులు చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష, వాటి గురించి కూడా చెప్తా అధ్యక్ష. నాయకుడికి విఘ్నత ఉంటుంది. నిన్నమున చూసిన అధ్యక్ష మా రాజేంద్రన్న కూడా మాట్లాడండి బయట, 24 గంటల కరెంట్ ఇస్తే నేను ముక్కు నలగరేస్తాను మాట్లాడండి మా రాజేంద్రన్న. ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండే రాజేంద్ర ఆడ ఓంగిన కొద్దిగా అయిండు, ఆడ ఓంగనే మొత్తం మనుషులు మారిపోతారు అధ్యక్ష. అధ్యక్ష మొన్న మంచి సమాధానం చెప్పిండు మా మంత్రి, వాళ్ళ అధ్యక్షుడు కరెంట్ వస్తలేదు అన్నాడు అధ్యక్ష. మా మంత్రి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మంచి సమాధానం చెప్పిండు, కరెంట్ వస్తలేదు అంటున్నావు కదా, ఏడ పట్టుకుంటావో చెప్పు, నువ్వు కరెంట్ తీగలు పట్టుకో బరాబర్ వెళ్ళిపోతుంది దేని దానికని చెప్పిండు అధ్యక్ష. నేను ఆ మాట మిమ్మల్ని అంటలేను, నేను అంటలేను పొరపాటున కూడా మీ ఇద్దరు బాగుండాలని కోరుకునేటోని, మిగిలిందే ఇద్దరు, మీరిద్దరు మంచిగా ఉండాలి బాగుండాలని కోరుకుంటా అధ్యక్ష. అధ్యక్ష ఒక రంగాన్ని ఒక 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 విభాగాన్ని సమర్థవంతంగా దానికి న్యాయం చేయాలి అంటే నాయకుడు నటించొద్దు అధ్యక్ష, లీనమై పనిచేయాలి జీవించాలని. మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఆయన సమయము అవి ఇవి చూడడు అధ్యక్ష. మేము మా రాజేంద్ర గారు కూడా తెలుసు, ఎవరికో కాదు ఈరోజు అక్కడ ఉండొచ్చు కానీ అన్న కూడా తెలుసు, రాత్రి 2-3 దాకా ఐప్యాడ్లో ఆ డిస్కామ్ ఫెయిల్ కావద్దని, 15 గ్రిడ్ సైకిల్స్ తిరగాలని, లోడ్ షెడ్డింగ్ విషయం కానీ ఇంకోటి కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ కరెంటును బాగు చేసింది కేసీఆర్ కాదా అధ్యక్ష? ఇది ఎవరన్నా కాదంటారా? కేసీఆర్ రాకముందు ఎట్లుండే కరెంటు, వచ్చినాక ఎట్లుంది కదా తెలియదు మీకు, వాస్తవం కాదా చెప్పండి, నేను కాదంటనా? అరే ఇదివరకు ఎట్లుండే, ఈరోజు ఎట్లున్నది? 7,778 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్లకు ఉత్పత్తిని పెంచితే అదేది కాదన్నట్టు, దాన్ని గుర్తించనట్టు, మొత్తం కష్టాలు ఉన్నాయి, కరెంటు చీకట్లు ఉన్నాయని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష, సరిగ్గా మీరు చేసింది చెప్పండి చాలా ఉంది కానీ
అధ్యక్ష అధ్యక్ష, మేము వచ్చే నాటికి ప్రభుత్వంలోకి 19,03,000 వ్యవసాయ కనెక్షన్లు ఉండేది. ఈరోజు 27,13,000 అంటే 8,00,000 కొత్త కనెక్షన్లు అయినాయి. దాంతోపాటు ఇంకా దారుణం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన అధ్యక్ష, మోటార్లకు మీటర్లు పెట్టాలంటారు. ఇక ఎంత గలీజ్ అంటే అధ్యక్ష, కొన్ని చెప్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మీరు చూడండి, మీరు చూపెడతా, అది కూడా చూపెడతా. లేదు చెప్పాలి, ఇక వాళ్ళు రాసిన ఉత్తరం నా దగ్గర ఉంది అధ్యక్ష. ఇగో ఇదే అధ్యక్ష వాళ్ళు రాసిన ఉత్తరం, మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో ఎంత గొప్పవాళ్ళు వీళ్ళంటే, వీళ్ళ ఆలోచన పరిధి ఎంత గొప్పదంటే, సమాజాన్ని, రైతులను, వ్యవసాయాన్ని వీళ్ళు అర్థం చేసుకున్న పద్ధతి ఎంత గొప్పది కేంద్ర ప్రభుత్వం అంటే, అధ్యక్ష ఇది 2021 9 జూన్ నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఇక్కడ మన అడిషనల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాసినారు అధ్యక్ష, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి. అడిషనల్ బారోయింగ్ 0.5% ఆఫ్ GSDP లింక్ టు పర్ఫార్మెన్స్ ఇన్ పవర్ సెక్టర్, పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తేవాలి అని చెప్పి ఉత్తరం రాశారు. దానివల్ల సంవత్సరానికి 6,000 కోట్లు, 5 ఏళ్ళల్లో 30,000 కోట్లు మనకు రావాలి రాసింది. రాస్తే మేము కొద్దిగా లోతుగా అధ్యయనం చేసినాం, మా మంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోతుగా ఏంది పైన ఒకటి ఉంటుంది, ఫైన్ ప్రింట్ ఒకటి ఉంటుంది, ఏంది ఇదని చదివినాం. మీ ద్వారా నేను గౌరవ సభ్యులకు కూడా పంపించమంటే పంపిస్తాను అధ్యక్ష. అందులో రాసినారు అధ్యక్ష చాలా స్పష్టంగా, ఏం రాసినారు అధ్యక్ష, పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ క్రైటీరియా అంటే ప్రాతిపదిక, ఏ ప్రాతిపదికని ఇస్తారు, ఏం రాస్తారనలా, సబ్సిడీ పేమెంట్ విషయంలో ఫుల్ మార్క్స్ ఇఫ్ దెర్ ఇస్ నో పవర్ సబ్సిడీ ఫర్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇన్ ద స్టేట్. అంటే రైతులకు ఈరోజు ఏదైతే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి ఇస్తున్నదో, అది లేకపోతే కేంద్ర ప్రభుత్వం అంట మాకు ఫుల్ మార్క్స్ ఇస్తుందట. ఏమన్నా అసలు ఏమన్నా ఇది పద్ధత అధ్యక్ష, రైతులను ఆదుకునే వాళ్ళ ఆలోచన గిట్టుంటుందా అధ్యక్ష? మీ నేను పంపిస్తాను అధ్యక్ష, తమ ద్వారా వారికి పంపిస్తాను, జాగ్రత్తగా చదువుకోమనండి. అదొకటే కాదు అధ్యక్ష, వాళ్ళు పెట్టిన కథలు ఇక చూడండి, మీటర్ల విషయం అధ్యక్ష ఎంత బాగా రాస్తారంటే, ఇందులో వాళ్ళు ఎంత నీట్గా రాసిందంటే, పేమెంట్ ఆఫ్ ఇన్సెంటివ్ టు ఫార్మర్స్ ఫర్ రిడక్షన్ ఇన్ పవర్ కన్జంప్షన్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్, ఫర్ దిస్ కనెక్షన్ షుడ్ బి మీటర్డ్. కనెక్షన్కు మీటర్ పెట్టాలే, పెట్టి మెజర్ చేయాలే, బరాబర్ రాసింది అధ్యక్ష. ఇంకా నిస్సిగ్గుగా నేను చూస్తూ ఉంటా అధ్యక్ష, వాళ్ళ అధ్యక్షుడు స్టేట్మెంట్లు చూస్తుంటా బయట, ఏ మేము ఏడన్నాం, మేము అనలే 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 అనలే, బుకాయించుడే అధ్యక్ష ఏమన్నా అంటే, గట్టిగా దబాయించుడు, బుకాయించుడు, నేర్చుకున్నారు. ఇక ఇది వార్తలు, మీరు రాసిన ఉత్తరాలు కావా, డిజోన్ చేసుకుంటారా వీటిని కూడా? ఇంత నిస్సిగ్గుగా మీరే ఉత్తరాలు రాసి, మీరే అబద్ధాలు చెప్పి, కాగితాల్లో రాసిందాన్ని మీ వాళ్ళు రాసిందని కూడా కాదంటారా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం రాసిన ఉత్తరాలు ఇది వారిదే అధ్యక్ష, మీ ద్వారా పంపిస్తాను నేను, కాకపోతే కౌన్సిల్లో కూడా మాట్లాడాలి, ఆడ కూడా కొంతమంది ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకు కూడా చెప్పాలి అధ్యక్ష. ఇట్లా ఎన్ని ఉన్నాయంటే అధ్యక్ష, వీళ్ళయి ఇవ్వ వీళ్ళు రైతుల గురించి మాట్లాడడం, మేము వినడం నిజంగా కూడా మా కర్మానుకోవాలి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష మా గవర్నర్ గారు నిన్న చెప్పారు అధ్యక్ష, గవర్నర్ గారు ఏం చెప్పారు అధ్యక్ష నిన్న, రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా విరుద్ధంగా మోటార్లు పెట్టాలని మీరు చెప్పినా, వాళ్ళు ఆదేశించినా, అవసరమైతే 30,000 కోట్లు కాదనుకుంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యం అని కుండ బదులు కొట్టినట్టు చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తున్నాం, బరాబర్ చెప్తాం, రేపు కూడా చెప్తాం. మీరు ఎన్ని రకాలుగా ఎంతమంది గుత్తిదారుల కొమ్ము కాసినా, ప్రైవేట్ కంపెనీల తరఫున వకాలతాలు పుచ్చుకొని శ్రీలంకలో చెప్పినట్టు వాళ్లకు ప్రాజెక్టులు ఇవ్వాలని చెప్పి మీరు పైరవీలు చేసినా, ఇక్కడ మాత్రం తెలంగాణలో కేసీఆర్ ఉండగా పప్పులు ఉడకవు. కేసీఆర్ గారు ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇది కూడా నా లెక్క కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వంలో విద్యుత్ శాఖ ఉంటుంది, విద్యుత్ శాఖ లెక్క అధ్యక్ష. విద్యుత్ వినియోగం అనేది ఒక కులమానం, ఒక ప్రాతిపదిక, ఒక నగరం కానీ, ఒక పట్టణం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ ఆర్థికాభివృద్ధి సాధించిందా లేదా అనే కులమానంలో, క్రైటీరియాలో కన్జంప్షన్ ఆఫ్ పవర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ క్రైటీరియా సార్. భారతదేశంలోనే ఈరోజు 2014-15 తెలంగాణ యొక్క పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ పవర్ 1356 యూనిట్స్, 2014. ఈరోజు 2,126 యూనిట్లతో నంబర్ వన్ స్థానంలో రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నమాట వాస్తవం కాదా? ఇజ్ ఇట్ నాట్ ఎ బారోమీటర్ ఆఫ్ గ్రోత్? ఇది వాస్తవం కాదా? ఇది కూడా కాదంటారా అధ్యక్ష? అది మాత్రమే కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాకు టార్గెట్ ఇచ్చింది, మా విద్యుత్ శాఖకి మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో వారు పనిచేస్తూ ఉన్నారు, 2,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ను అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఇవ్వాలని చెప్పారు. మేము 2,000 కాదు అధ్యక్ష, ఆల్రెడీ 250% అధికంగా 5,078 మెగావాట్ల ఉత్పత్తికి చేరుకున్నామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే వీఆర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, విద్యుత్ను కూడా ఎటుపడితే అటు కాకుండా ఈ పద్ధతిలో పునరుత్పాదక విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళది ఎట్లుంది అధ్యక్ష, మేమేమో రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నాం, వాళ్ళు ఎట్లా అధ్యక్ష? ఎంత దారుణం అంటే, యాదాద్రిలో మా మిర్యాలగూడ
కాన్స్టిట్యున్సీలో యాదాద్రి మెగా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కడుతున్నాం. రాష్ట్రం భవిష్యత్తులో పెరుగుతుంది కాబట్టి విద్యుత్ కావాలని చెప్పి మేము కడుతున్నాం. కడుతుంటే ఎంత అన్యాయం అంటే పిఎఫ్సికి ఫోన్ చేసి బెదిరిస్తారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు. ఆర్ఈసికి ఫోన్ చేసి బెదిరిస్తారు, మీరు రుణాలు ఇవ్వద్దు, మంజూరైన వాటిని కూడా ఆపండి, తెలంగాణకు మంచి పేరు వస్తున్నది, ఆడ కరెంటు కోతలు షురు అయితేనే ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలైతుంది అనే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి ఏమైంది తెలుసా అధ్యక్ష? ఆఖరికి ఏమైంది అంటే ఆయన పాపం ఒక మంచి ఆయన ఉన్నాడు కేంద్రంలో, కేంద్ర పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండే గారు ఉన్నారు అధ్యక్ష. ఆయన ఏం చేసిండే అధ్యక్ష, ఆయనకు ఈ బిహెచ్ఎల్ వాళ్ళు పోయి, ఎందుకంటే ఆ బిహెచ్ఎల్ ఆయన కిందికి వస్తుంది భారీ పరిశ్రమలలో, ఆయనకు వాళ్ళు పోయి మొరబెట్టుకున్నారు. సార్, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలోనేమో ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పకుండా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును మా బిహెచ్ఎల్కి ఆర్డర్ ఇచ్చింది, కేంద్రమేమో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే ప్రయత్నం చేస్తుంటే ఆయన కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి మమ్మల్ని కాపాడే ఒక రాష్ట్రాన్ని కూడా మీరు ఇవాళ రుణాలు ఇవ్వకుండా ఇట్లా ఇబ్బంది పెడితే, గోస పెడితే ప్రాజెక్ట్ ఆగిపోతుంది, బిహెచ్ఈఎల్ నష్టపోతుంది అంటే వాళ్ళ ఒత్తిడి వల్ల, బిహెచ్ఈఎల్ ఒత్తిడి వల్ల ఈ మహేంద్రనాథ్ పాండే గారు వాళ్ళకు, వాళ్ళ గవర్నమెంట్లోనే ఇంకో మంత్రి ఉంటాడు అధ్యక్ష, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అనుకుంటా ఆయన పేరు, ఆయనకు ఉత్తరం రాసిండు, ఇది మంచిది కాదు, రుణాలు అప్పుడు మంచిది కాదు, ఇట్లాంటి విధానం బంద్ చేసుకోండి, దేశ పురోగమనంలో ఇదొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన చెప్పేదాకా కదలరు అధ్యక్ష. అంటే ఇంత కక్ష, ఇంత పగ. తెలంగాణలో విద్యుత్ వెలుగులుంటే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, రైతులు సంతోషంగా ఉంటే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, ప్రజలు సుఖంగా ఉంటే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, రానియద్దు, ఏదన్నా చేసి ఇచ్చగొట్టాలి. ఇంకా దుర్మార్గం ఏంటంటే అధ్యక్ష, మా రామగుండం ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, కోరుకండి చంద్ర గారు, విభజన చట్టం ప్రకారం అధ్యక్ష ఎన్టీపీసీ 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును రామగుండంలో పెట్టాలి. కట్టినరా అధ్యక్ష, 2019 వరకే విభజన చట్టంపై ఇప్పుడు ఆయన అన్నారు ఇందాక 10 ఏళ్ళు అయింది అన్న, రౌండ్ 9 ఏళ్ళు పడ్డది, దగ్గర పడ్డది. మరి 9 ఏళ్ళల్లో 1600 మెగావాట్ల ప్రాజెక్టు కట్టేందుకు మీకు చేతనైతే లేదా? ఎన్టీపీసీకి చట్టంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తందుకు 2019 కల్లా పూర్తి చేయాలా? మీరు చేయలేదు, అందుబాటులోకి రావాలా? రాలేదు. ఇక ఇది వాళ్ళ పనితీరు అధ్యక్ష. ఒకవైపు మేమేమో దక్షతతో పనిచేసుకుంటూ ముందుకు పోతుంటే ఇక్కడేమో ఇబ్బందులు పెడుతూ, లోన్ లేకుండా ఆపుతూ, బ్లాక్మెయిల్ చేస్తూ, ఈ రాష్ట్ర రైతుల మీద పగబట్టినట్టు చేస్తూ, రాష్ట్రం మీద కత్తిగట్టినట్టు చేస్తూ, మరొకవైపేమో వాళ్ళు చేయాల్సిన పని కూడా చేయకుండా ఎన్టీపీసీని కూడా ఆపుతా ఉన్నారు అధ్యక్ష. ఈ రకంగా కారు చౌకగా మనకు వచ్చే విద్యుత్తుకు కూడా గండి కొడుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. వాళ్ళు ఏమనుకున్నా సరే, వాళ్ళు ఎట్లా చేసుకున్నా సరే అధ్యక్ష, మళ్ళీ వాళ్ళ సంస్థలే నివేదికలు ఇస్తాయి. నీతి ఆయోగ్ ఇచ్చింది అధ్యక్ష నివేదిక, ఇగో నా దగ్గర ఉన్నది, వాళ్ళే ఇచ్చింది. ఏమంటారంటే అఫోర్డబిలిటీలో, యాక్సెస్లో, రిలయబిలిటీలో, లభ్యత, విశ్వసనీయత, ధరల్లో, ఈ 3 అంశాల్లో భారతదేశంలోనే 2వ సమున్నత స్థానంలో తెలంగాణ విద్యుత్ రంగం ఉంది అని చెప్పి నీతి ఆయోగే స్వయంగా రిపోర్ట్ ఇచ్చింది. కావాలంటే అది కూడా వాళ్ళకి పంపుతా చూసుకోమనండి అధ్యక్ష. అధ్యక్ష, ఇంక ఒక్క మాటలో తెలంగాణలో సాధించిన విద్యుత్ రంగంలో సాధించిన అభివృద్ధి చెప్పాలి అంటే ఒకటే ఒక్క మాటలో అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ పరిపాలనలో పీక్ డిమాండ్, కాంగ్రెస్ పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో పీక్ డిమాండ్ వాస్ 13,162 మెగావాట్స్. రాసుకోండి కావాలంటే 13,162 మెగావాట్స్ ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి కలిపి. ఈరోజు ఒక్క తెలంగాణ, ఇప్పుడున్న తెలంగాణ, ఆనాటి 10 జిల్లాలు, ఈరోజు 33 జిల్లాలు ఉన్న తెలంగాణలో పీక్ డిమాండ్ 14,160 మెగావాట్లు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఎక్కడ తెలంగాణ ఎక్కడ పోయింది అధ్యక్ష? ఇంకా గమ్మత్ ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ ఎన్టీపీసీ కూడా నడుస్తుంటాయి ఆ విద్యుత్ కేంద్రాలు, మన సింగరేణి కూడా నడుస్తాయి అధ్యక్ష. మన సింగరేణి ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఆ ఎండి గారు శ్రీధర్ గారి నాయకత్వంలో ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉందంటే అక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా అధ్యక్ష. భారతదేశంలోని 250 ప్రైవేట్ రంగంలోని, పబ్లిక్ సెక్టర్లోని థర్మల్ పవర్ స్టేషన్లతో పోటీ పడుతూ గత 6 సంవత్సరాలుగా హైయెస్ట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 91.15% నంబర్1 అవార్డు తీసుకుంటున్నది మన సింగరేణి, మన థర్మల్ విద్యుత్ కేంద్రాలు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే నాయకుడు నటించవద్దు, లీనమై పనిచేయాలి ఎందుకన్నా అంటే ఇవన్నీ సూక్ష్మంగా గమనిస్తే తప్ప అర్థం కావు అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తే అంతకంటే కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఒకనాడు మా కరీంనగర్ కవి గారు నల్లోజుల సదాశివుడు గారు ఒక మాట, ఒక పాట రాసినారు అధ్యక్ష, తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చెలక ఎడారి అని చెప్పి ఆనాడు ఉద్యమకాలంలో అందరం కూడా చాలా పాపులర్ పాట అధ్యక్ష, అందరికి తెలుసు ఆ రోజు అనుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కానీ ఈరోజు దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణ, దశాబ్దాలుగా ఆనాడు ఉద్దేశపూర్వకంగా వెనకకి నెట్టేయబడ్డ తెలంగాణ సాగునీటి రంగం ఇవాళ దూసుకొని ముందుకు పోతా ఉంది అధ్యక్ష.
గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, నేను చెప్పడం కాదు, ఇంటికి పోయిన తర్వాత మీ పిల్లల్ని అడగండి, గూగుల్లో కొట్టమనండి, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని గూగుల్ని అడిగినా తెలంగాణలో భారతదేశంలో ఉన్నది అని మీకు చెప్తుంది. మీకు అనుమానాలు ఉండొచ్చు కానీ వాళ్ళకి లేవు. అధ్యక్ష, ఆనాడు నత్తలే సిగ్గుపడే స్పీడ్తో వీళ్ళు నడిపితే ప్రాజెక్టులు, ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ను కట్టి అద్భుతంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. తెలంగాణ విజయం ఈరోజు ఏ స్థాయి అధ్యక్ష అంటే, మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకనాడు కరువుకు కాటకాలకు మెట్ట ప్రాంతంగా పేరుపడ్డ జిల్లా. ఆ జిల్లా ఈరోజు భూగర్భ జలాలు 6 మీటర్లు పైకి వచ్చినాయి అధ్యక్ష. మిషన్ కాకతీయ వల్ల, కొత్తగా కట్టిన రిజర్వాయర్ల వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని 6 మీటర్లు పైకి వచ్చినాయి, బోర్లు ఉల్టా కొడుతున్నాయి అధ్యక్ష. ఏం జరిగింది దానివల్ల అంటే, భూగర్భ జలాల సంరక్షణ, నీటి సంరక్షణ విధానాలు రాజన్న సిరిసిల్ల జిల్లావి. ఈరోజు యువ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పాఠాలు చెప్పే ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో పాఠ్యాంశంగా మారినాయంటే ఇది మన ఘనత కాదా? మన తెలంగాణకు ఇది గర్వకారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది వాస్తవం కాదా అధ్యక్ష? తెలంగాణ ఏర్పడకముందు ఆనాడు 2004 నుంచి 2014 వరకు మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు చేసింది 10 ఏళ్లలో 38,405 కోట్లు మాత్రమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత 9 సంవత్సరాల్లో భారీ ప్రాజెక్టులు, మధ్య తరహా ప్రాజెక్టుల మీద మన ప్రభుత్వం ఖర్చు చేసింది 146,000 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరము వీళ్ళు గుర్తించారు అధ్యక్ష, వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు గుర్తించరు, కానీ డిస్కవరీ ఛానల్ గుర్తించింది అధ్యక్ష. లిఫ్టింగ్ ఎ రివర్ 80 మీటర్లు సముద్ర మట్టం నుంచి 618 మీటర్లకు ఒక నదినే మలుపుతున్నారు ఈ ప్రభుత్వం, ఈ ఇంజనీర్లు అని చెప్పి మన ఇంజనీర్లను శ్లాఘిస్తూ, మన ముఖ్యమంత్రి గారి పనితనాన్ని కీర్తిస్తూ, మన ప్రభుత్వాన్ని ప్రస్తుతిస్తూ, మన రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని డిస్కవరీ ఛానలే మొత్తం ప్రపంచానికి చూపెట్టింది అధ్యక్ష. ఇది గర్వకారణం కాదా? దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, దీన్ని కూడా గుర్తించట్లేదు అధ్యక్ష. ఆ మధ్యన ఒక సంవత్సరం కింద అనుకుంటా, మా సురభి వాణీదేవి గారు, ఆ మేడం యొక్క ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్ అధ్యక్ష, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా నేను మా ఎంపీ రంజిత్ రెడ్డి గారి ఇంటికి పోయిన అధ్యక్ష. ఆయన ఇంట్లో విద్యాసంస్థల యజమానులతో మీటింగ్ పెట్టినారు. మీటింగ్ పెడితే అక్కడికి అందరు వచ్చినారు అధ్యక్ష. పొద్దున పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టినారు, మీటింగ్ పెట్టి మేము అందరికీ మా కోటేయండి, మా వానక్క కోటేయండి, మా ప్రభుత్వానికి సమర్థించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. చేస్తుంటే అందులో ముంగట ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కొద్దిగా సీరియస్గా బీరిపోయినాడు అధ్యక్ష, కొద్దిగా గంభీరంగా ఉన్నాడు. ఏమైంది సార్ అని అడిగితే, మీరేం సార్ నువ్వు ఏం చెప్తలేవు, ఏం మాట్లాడతలేవు అంటే, ఒక్కసారి మైక్ ఇస్తారా నాకు అన్నాడు. మైక్ తీసుకున్నాడు సార్. తీసుకొని ఎంత గొప్పగా మాట్లాడండి అధ్యక్ష అంటే, అయ్యా నా పేరు కృష్ణారెడ్డి, నేను ఎస్విఎస్ అనే ఒక మెడికల్ కాలేజీని మహబూబ్ నగర్లో దాదాపు 2 దశాబ్దాల కింద పెట్టినా, మహబూబ్ నగర్ పట్టణంలో. నా సొంత ఊరు జడ్చర్ల నియోజకవర్గంలోని ఐతిపాముల, ఏదండి ఐతవోలు, ఐతవోలు, ఐతవోలు. అక్కడ ఆయన ఏం చెప్పిండంటే, ఒకనాడు నన్ను అడిగేది, కృష్ణారెడ్డి గారు నీ చేను ఎక్కడుందంటే చెరువు కింద ఉందని చెప్పేటోన్ని, కానీ కేసీఆర్ వచ్చినాక ఈరోజు నీ చేను ఎక్కడుందా అంటే చేను చెరువు కింద ఉందని చెప్తలేను అధ్యక్ష, చేను కిందకే చెరువు వచ్చింది, చెరువు కింద చేను కాదని చెప్పిండు అధ్యక్ష ఆయన. అంటే నేను ఆశ్చర్యపోయి అడిగిన, నువ్వు ఏమన్నా నాకు నేను వచ్చినా అని చెప్పి ఇట్లా చెప్తున్నావా సార్, నిజమేనా అంటే ఆయన అన్నమాట, మేము ఇప్పుడు నీళ్ళు ఎక్కువైపోయి మేము ఆలోచించుకుంటున్నాం, రొయ్యల చెరువు వేయాలా చేపల చెరువు వేయాలని ఆలోచిస్తున్నాం అని చెప్పిండు అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడ జడ్చర్ల, ఎక్కడ మహబూబ్ నగరు, ఎక్కడ చేపల చెరువులు, ఎక్కడ రొయ్యల చెరువులు, అంటే అధ్యక్ష ఒక కులమానం అధ్యక్ష ఇవన్నీ కూడా. అధ్యక్ష వీళ్ళకి కనబడదు అధ్యక్ష, వీళ్ళ నాయకులకు కనబడదు, వీళ్ళ కేంద్ర ప్రభుత్వానికి వినబడదు. జాతీయ ప్రాజెక్టు పక్క కర్ణాటకకి ఇస్తారు, కిందికి ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు, మనకి ఇయ్యరు. నిన్నటికి నిన్న బడ్జెట్లో అప్పర్ భద్రకు 5,300 కోట్లు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు చీమ గుట్టినట్టు కాదు, ఇక్కడికి వెళ్ళిన ఎంపీలకు ఏమీ స్పందన రాదు వాళ్ళ నుంచి అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విచిత్రం ఏమంటే అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్, 175,000 సభ్యులు కలిగిన అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్, వాళ్ళ దగ్గరికి నన్ను 2017లో పిలిస్తే నేను పోయి అక్కడ ఒక ఉపన్యాసం ఇచ్చిన అధ్యక్ష. ఇట్లా మిషన్ భగీరథ కడుతున్నాం, మిషన్ కాకతీయ చేస్తున్నాం, కాళేశ్వరం కడుతున్నాం అంటే అప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళు మొన్నొచ్చిండ్రు సార్ కాళేశ్వరం విజిట్ చేయడానికి, ఒక 4 రోజుల కిందట మొత్తం టీం వచ్చింది, వాళ్ళ ఇంజనీర్లందరూ వచ్చి వాళ్ళు చూసినారు. చూసి వాళ్ళు అన్నారు, దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇంజనీరింగ్ ఫీట్, ఇంత పెద్ద ఎత్తున నీళ్లు పంపు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు, మీ ముఖ్యమంత్రి గారు కానీ మీ ఇంజనీర్లు కానీ మీరు వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వండి, మా మొత్తం అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ మీటింగ్కి రండి, యాన్యువల్ మీటింగ్కి రండి, వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు కూడా ఆహ్వానం పలికినారు అధ్యక్ష. అంటే అంతర్జాతీయ సంస్థలు కూడా ఈరోజు గుర్తిస్తూ ఉన్నాయి అధ్యక్ష. కానీ వీళ్ళు అధ్యక్ష, వీళ్ళ
నాయకుడు అంటే అధ్యక్ష, వోకల్ ఫర్ లోకల్ అంటే అధ్యక్ష, వోకల్ ఫర్ లోకల్ అంటే చాలా గొంతు చించుకోవాలి, మన ప్రభుత్వం మన దేశంలో జరిగే మంచి మంచి పనులు చెప్పుకోవాలి అంటే అధ్యక్ష. కానీ ఒక్కసారి కూడా ఆయన మన్ కీ బాత్లో కానీ ఇంకో బాత్లో కానీ రాదు అధ్యక్ష, తెలంగాణ ప్రస్తావన రాదు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నది రాదు, అసలు రేఖ మాత్రంగా నోటెంబడ తెలంగాణ అన్న పదం ఉచ్చరించినందుకే ఎందుకో ఆయనకు మనసు ఒప్పదు అధ్యక్ష. ఎందుకో మరి చాలా చాలా చెప్తారు ఆయన ఆత్మనిర్భర్ భారత్ అంటాడు, ఇంకేదో అంటాడు ఇంకేదో అంటాడు, కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత చిన్న రాష్ట్రం ఇంత స్వల్ప సమయంలో కడితే ప్రస్తావన ఉండదు, సపోర్ట్ ఉండదు, పైపెచ్చు, ఇంకా ఇంకా దుర్మార్గమైన వ్యవహారం. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 5వ రోజు అధ్యక్ష, జూన్ 7 నాడు ముఖ్యమంత్రి గారు స్వయం ఉత్తరం రాసినారు ప్రధానమంత్రికి, మాకు గోదావరిలో డోకా లేదు, కృష్ణలోనే సమస్య ఉంది, అక్కడే మొత్తం దేశంలోనే అత్యంత క్షామిత అత్యంత దుర్భిక్షమైన మా మహబూబ్ నగర్ జిల్లా ఉన్నది, దాంతోపాటు పక్కనే ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లా ఉన్నది, రంగారెడ్డి జిల్లా ఉన్నది, పక్కనే మహానగరం హైదరాబాద్ ఉన్నది, ఇవన్నీ కూడా కృష్ణా బేసిన్లో ఉన్నాయి, 811 టీఎంసీల నీళ్లు ఆనాడు ట్రిబ్యునల్ కేటాయించింది, మీరు వెంటనే ట్రిబ్యునల్కు రెఫర్ చేయండి అని వెంట 5వ రోజు ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం ఏర్పడ్డాక 5వ రోజు ముఖ్యమంత్రి గారు తాను స్వయంగా రాసిపోయి ప్రధానమంత్రిని కలిసినారు. 8.5 ఏళ్ళైంది సార్, 8.5 ఏళ్ళ తర్వాత కూడా ఈ రోజుకి ప్రధానమంత్రికి ఒక ఉత్తరం రాసినందుకు తీరికలేదు. ఆయన ఏం చేసేది కూడా ఏం లేదు సార్, ఒక ఉత్తరం రాయాలి రెఫర్ చేస్తూ, వాళ్ళ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంటు ఉత్తరం రాయాలి ట్రిబ్యునల్కి, మీరు ఏదేదో తేల్చండాయా అని. అధ్యక్ష, ఒక కుటుంబం వేరుపడితే, ఒక అన్నదమ్ములు ఇద్దరు వేరుపడితే తండ్రి ఏం చేయాలి సార్? పెద్దన్న పాత్రలో ఉండాల్సిన వాళ్ళు, తండ్రి పాత్రలో ఉండాల్సిన వాళ్ళు ఏం చేయాలా? ఆస్తుల పంపకాలు చూడాలా, చూసి ఇద్దరు పెద్దోడు చిన్నోడు తన్నుకోకుండా జాగ్రత్తగా చేయాలి. మేము అదే అడుగుతున్నాం కదా సార్, 8.5 ఏళ్ళు సరిపోతలేదా వీళ్ళకు? ఒకవైపేమో సాయం చేయరు, జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వరు, మీదికెళ్ళి దుర్మార్గంగా నీటి వాటా కూడా తేల్చరు, ఇంకా మీదికెళ్ళి మాట్లాడతారు అధ్యక్ష, వీళ్ళు అప్పుల పాలు చేస్తుండని మాట్లాడతారు అధ్యక్ష, దాని గురించి కూడా చెప్తా. ఈ రకంగా సాగునీటి రంగంలో చాలా విజయాలు సాధించిన అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలి తెలంగాణ యొక్క ఏం సాధించింది తెలంగాణ అంటే, రివర్స్ పంపింగ్కు కేర్ ఆఫ్గా కాళేశ్వరం మారితే రివర్స్ మైగ్రేషన్కు కేర్ ఆఫ్గా ఈరోజు మా మహబూబ్ నగర్ జిల్లా, మా పాలమూరు జిల్లా మారింది. మా గద్వాల ఎమ్మెల్యే పిలిచారు కృష్ణమోహన్ రెడ్డి గారు, ఒకసారి ఒక ప్రోగ్రామ్ పోయినాం అధ్యక్ష, మేమందరం పోతే అక్కడ పోతూ కొద్దిగా సమయం ఉంటే పత్తి చేనులు ఆగినాం, 60-70 మంది కూలీలు పనిచేస్తున్నారు, పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడినాం, పత్తి చేను పనిచేస్తుంటే దిగి మాట్లాడినాం, ఏమమ్మా ఎక్కడోళ్ళు మీరు? మేము అనుకున్నాం ఆ గద్వాలలో అలంపూర్లో అనుకున్నాం అధ్యక్ష, అది మరి అబ్రహం గారి కాన్స్టిట్యూన్స్ గద్వాల కాన్స్టిట్యూన్స్ గుర్తులేదు. పోతే అధ్యక్ష గద్వాల, పోతే అధ్యక్ష వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చెప్పినారు, మా తెలంగాణ కాదు సార్, మేము కర్నూలు అని కొంతమంది చెప్పి, కొంతమంది ఏమో మాది రాయచూరు అని చెప్పినారు. ఎక్కడి తెలంగాణ ఎక్కడ పోయింది సార్? ఒకనాడు పాలమూరు లేబర్ ప్రపంచంలో దేశంలోని ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ సైట్కి పోయినా ఎక్కడోళ్ళయా మీరంటే పాలమూరు అనేది. ఇలా ఆ పాలమూరుకు మేము పోయి అక్కడ ఉండే కూలీలను అడిగితే మేము రాయచూరుకి వెళ్ళి వచ్చినాం, మేము గద్వాలకి వెళ్ళి వచ్చినామని చెప్పే పరిస్థితి ఉందంటే, అందుకే అంటున్న అధ్యక్ష రివర్స్ మైగ్రేషన్కి ఈరోజు పాలమూరు వేదిక అయ్యింది, ఇది కాదా తెలంగాణ ప్రభుత్వం ఘనత అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో విప్లవాత్మకమైన పథకాల్లో నాకు అదేవిధంగా చాలామంది మిత్రులకు అత్యంత సంతృప్తినిచ్చిన పథకం వారు మాట్లాడినారు, దళిత బంధు పథకం అధ్యక్ష. అధ్యక్ష, ఈ దళిత బంధు అర్థం చేసుకున్న వాళ్ళకి మనసున్న వాళ్ళకి అర్థమవుతుంది తప్ప, ఉత్తగనే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పై పైన నాలుక చివరిల మీదకి వెళ్ళి దళితుల మీద ప్రేమలు గురిపించిన వాళ్ళకి అది అర్థం కాదు అధ్యక్ష, వాళ్ళు అర్థం చేసుకుందాం అనుకున్నా అర్థం కాదు. ఎందుకంటే మానవీయ కోణంలో ఇందాక మా వీరయ్య గారు చెప్పారు, వెంకట వీరయ్య గారు, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, ఒక త్రికోణం అనుకుంటే ఆ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఎవరున్నారు అధ్యక్ష? ఈరోజు ఈ దేశంలో అత్యంత నిర్భాగ్య స్థితిలో అత్యంత బీదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు అధ్యక్ష? ఏ గ్రామానికి పోయినా ఏ పట్టణానికి పోయినా దళితులు. మరి ఎవరిని ఉద్ధరించాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఉద్ధరణ? గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, 75 ఏళ్ళ భారతదేశ స్వాతంత్రం అనంతరం ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర నాయకుడు 65 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైతు బంధు అనే కార్యక్రమం అసాధారణమైన కార్యక్రమం అధ్యక్ష, అసాధారణమైన కార్యక్రమం ఇది. అసాధారణమైన నాయకులకు ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి తప్ప సాధారణమైన వాళ్ళకి రావు అధ్యక్ష. ఎందుకంటే సాధారణమైన నాయకులు సాధారణమైన రాజకీయ ఆలోచనలు చేస్తారు తప్ప ఇట్లాంటి ఆలోచనలు చేయలేరు, వారి కల్పనకు ఊహాజనిత శక్తికి కూడా అందవు అధ్యక్ష. తెలియని ఏదేదో మాట్లాడతారు అధ్యక్ష, వాటి గురించి నేను బోను, కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇంతమంది నాయకులకు 75 ఏళ్లలో ఒక్కరికన్నా ఆలోచన వచ్చిందా రైతు బంధు లాంటి పథకం పెట్టాలని? ఎంతోమంది పనిచేసింది కదా, 15 మంది ప్రధానమంత్రులు, 100 మంది ముఖ్యమంత్రులు, ఎవరికి రాలే అధ్యక్ష ఆలోచన?
కేసీఆర్ గారు వచ్చే వరకు. అంటే దాన్ని బట్టే చెప్పొచ్చు అధ్యక్ష, నాయకుడికి మనసు ఉంటే, పరిపాలకుడికి ఆపేక్ష ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ కార్యక్రమాన్ని నచ్చని నేత లేడు, మెచ్చని ఆర్థికవేత్త లేడు. 28 రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులు వచ్చారు అధ్యక్ష, వచ్చి ముఖ్యమంత్రి గారితో సమావేశమై వారన్నమాట, మీరు దేశమంతా ఈ స్కీమ్ అమలు చేస్తే మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటారు సార్ రైతులు వేరే వేరే రాష్ట్రాల్లో అని చెప్పినారు అధ్యక్ష. అంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది అధ్యక్ష పరిపాలకుడికి? అశోక్ గులాటి, అరవింద్ సుబ్రహ్మణ్యన్, దేవేందర్ శర్మ, అన్నా హజారే, రంగరాజన్, ఎస్కే సింగ్ లాంటి ఎంతోమంది వ్యవసాయ నిపుణులు, ఆర్థికవేత్తలు, అగ్రోనమిస్టులు అందరూ కూడా ప్రశంసించినారు అధ్యక్ష. ప్రపంచంలోనే వినూత్న పథకంగా ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది రైతు బంధును అనే మాట కూడా మిత్రులకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే రైతు బంధు మీద కూడా కొన్ని చిల్లర మల్లర విమర్శలు ఇస్తూ ఉంటారు అధ్యక్ష. రైతు బంధు అనగానే ఒక ఆయన, ఇదంతా పెద్ద పెద్దోళ్ళకే పోతున్నది, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు తింటున్నారు ఇంట్లా అని అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష, మంచిని మంచిగా చూసే సమాజం లేదు అధ్యక్ష, చాలా విచిత్రమైన సమాజం, అంటే ముఖ్యంగా మా ప్రతిపక్షాలు అధ్యక్ష. అందుకే వారికి, వారి ద్వారా ప్రజలకు, తమరి ద్వారా అందరికి కూడా చెప్పాలనుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ రైతు బంధు అనే కార్యక్రమం ద్వారా ఎవరికి పోతున్నాయి నిధులు? సంవత్సరానికి 15,500 కోట్ల రూపాయల నిధులు, అంటే 70% పైగా నిధులు ఈరోజు బడుగు బలహీన వర్గాల రైతుల ఖాతాల్లోనే పడతా ఉన్నాయి. రైతు బంధుకి ఇస్తున్న మొత్తంలో బీసీ రైతులకు 48%, ఎస్సీలకు 9%, ఎస్టీ రైతులకు 13% చేరుతా ఉంది. ఇంకో మాట అంటారు అధ్యక్ష, కొంతమంది వందల ఎకరాల వాళ్ళకి ఇస్తున్నారు అని మాట్లాడతారు. రాష్ట్రంలో సీలింగ్ చట్టం అమల్లో ఉంది. దాంతో పాటు నేను వారికి గుర్తు చేసేది ఏమంటే, 10 ఎకరాల పై చిలుకు ఉన్న రైతులు ఈ రాష్ట్రంలో 1.39% మాత్రమే, చిన్న సన్నకారు రైతులే 98.61% ఉన్నమాట గుర్తించాలని చెప్పి నేను మిత్రులను కోరుతా ఉన్నాను. చిన్న సన్నకారు రైతులకు ఈ పథకం వరప్రదాయిని. అందుకే ఈ ప్రభుత్వం నిబద్ధతతో ఇప్పుడిప్పుడే నీళ్ళు వస్తూ ఉన్నాయి, కరెంటు బాగుపడ్డది, తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు దక్కుతున్నది, కాబట్టి పాబంది పెట్టి ఇబ్బంది పెట్టద్దన్న ఉద్దేశం తప్ప మాకు వేరేది లేదు అధ్యక్ష. రైతులందరినీ రైతులుగా, కులాలకు మతాలకు అతీతంగా చూడడమే ఈ ప్రభుత్వం యొక్క విధానం అధ్యక్ష. అధ్యక్ష, రైతు బంధు ఒకటే కాదు, నిజంగా కూడా ఎంత గొప్ప ఆలోచన అంటే అధ్యక్ష, నేను నా నియోజకవర్గంలో బదినకల్ అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష, ముస్తాబాద్ మండలం. ఒకసారి ఒక రైతు చనిపోతే 2009-10 ఆ ప్రాంతంలో, అది మా రఘునందన్ గారి సొంత ఊరు అనుకుంటా అధ్యక్ష, అది బహుశా అవరు సొంత ఊరు, చుట్టాలు ఎవరు ఉంటారు అక్కడ అధ్యక్ష. ఆ ఊరికి పోయిన అధ్యక్ష, ఒక రైతు చనిపోతే, ఆయన రెడ్డి అధ్యక్ష, కులము రెడ్డి, చనిపోయిన రైతు, కానీ కడు బీదరికంలో ఉన్నాడు. పోతే అక్కడ మా వాళ్ళందరూ కార్యకర్తలు, నాయకులు పిలిచి తీసుకొని పోతే చూస్తే నిజంగా కూడా చాలా చాలా హృదయ విదారకమైన దృశ్యం అధ్యక్ష. ఇల్లు లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నారు, ఒక భార్య, 3 పిల్లలు, పిల్లలు పెరుగుతున్నారు, రోడ్డున పడే పరిస్థితి, ఎకరం కూడా పొలం లేదు. అంటే పేరుకు రెడ్డే కావచ్చు, పేరుకు పెద్ద కులమే కావచ్చు అధ్యక్ష, కానీ తెలంగాణ జీవితం ఎంత చిద్రమైపోయిందంటే సమైక్య పాలనలో అధ్యక్ష. పేరు ఏదైనా కావచ్చు, కులం ఏదైనా కావచ్చు, ఒక ఎకరం కాకపోతే 4 ఎకరాలు ఉండొచ్చు, కానీ నీళ్లు లేని కాడ 1 ఎకరం ఉంటే, 4 ఎకరం ఉంటే తేడా ఏంటిది అధ్యక్ష? అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి రైతు బంధుతో పాటు, ఒకవేళ రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డున పడద్దు, అప్పుల పాలు కావద్దని ఆలోచించి, ఆ కుటుంబానికి ధీమానిచ్చే విధంగా వాళ్ళు వీళ్ళు కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సంవత్సరానికి 1,450 కోట్ల రూపాయలు కడుతూ లక్షలాది మంది రైతులకు రైతు బీమా అందిస్తున్న ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ అధ్యక్ష. భారతదేశంలో కాదు అధ్యక్ష, ఈ స్కీమ్ ప్రపంచంలోనే ఎక్కడ లేదు. మేము స్టడీ చేసినాం, ఎక్కడనని ఉందా లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఫార్మర్స్? ఎక్కడా లేదు సార్. ఇప్పటి వరకు 94,500 కుటుంబాలకు 4,725 కోట్ల రూపాయలు అందించి వారిని ఆదుకున్న మాట వాస్తవం కాదా రైతు బీమా ద్వారా? నేను చెప్తున్నది సత్యదూరమా? ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎక్కడన్నా 28 రాష్ట్రాల్లో రైతు బీమా ఉందా? ఎక్కడన్నా 100,000 చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకున్న సంస్కారవంతమైన ప్రభుత్వం ఉందా? మొన్న నేను చూసిన అధ్యక్ష, మా చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు, ఒక బీజేపీ కార్యకర్త చనిపోతే, ఆయన రైతు, పొలం ఉంది, ఆయన ఇంటికి పోయి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి వచ్చిండు అధ్యక్ష మా ఎమ్మెల్యే గారు. గది మా సంస్కారం, పార్టీలు చూడలేదు, రాజకీయాలు ఆలోచించలేదు, రైతును రైతుగా చూసినాం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం బీమా సహాయంలో కూడా బలహీన వర్గాలకు ఎక్కువ పోతా ఉంది అధ్యక్ష. 51% బీసీ రైతు కుటుంబాలకు ఇప్పటిదాకా, ఎస్సీలకు 19%, ఎస్టీలకు 16%, మైనారిటీలకు 11% ఇప్పటిదాకా రైతు బీమా ద్వారా ప్రయోజనం పొందింది అధ్యక్ష. ఇక మేమేమో వ్యవసాయాన్ని బాగా చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలి, మానవీయంగా ఆలోచించాలని మేము అనుకుంటా ఉన్నాం. ఇక కొంతమంది చెప్తారు అధ్యక్ష, పెద్ద పెద్ద మాటలు చెప్తారు, కానీ
ఇవాళ చేసే పనులు ఎట్లున్నాయంటే నేను చెప్తాను అధ్యక్ష. రైతును కూలింగ్ చేస్తాం, వ్యవసాయాన్ని కూనీ చేస్తాం, పండించిన పంటలకు మద్దతు ధర ఇయ్యం, ధాన్యం కొనుగోలు చేయమంటే దగా చేస్తాం, మోటార్లకు మీటర్లు పెట్టాలి, డిస్కామ్లను ప్రైవేటీకరించాలి అని చెప్పి ఈ రకంగా సాగుకొడతారు అధ్యక్ష. నల్ల చట్టాలతో, నల్ల చట్టాలు తెచ్చి, మూడు వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు అధ్యక్ష ఈ దేశంలో? అట్లాంటి ప్రధానమంత్రి ఇదివరకు ఎవరైనా పనిచేసిండ్రా అధ్యక్ష? ఆ 700 మంది చచ్చిపోయినారంటే నా కోసం చచ్చిపోయినరా అన్న నాయకుడు ఉన్నాడా అధ్యక్ష ఎవరన్నా ఈ దేశంలో ఇదివరకు? ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు తప్ప ఎవరున్నారు అధ్యక్ష? ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా మాట్లాడే ప్రధానమంత్రి బహుశా నాకు తెలిసి ఈ దేశంలో కాదు అధ్యక్ష, ఏ దేశంలో ఉండడు. ఇంత అన్యాయంగా రైతుల పట్ల కక్షగట్టినట్టు కసితో, ఆఖరికి వాళ్ళ నాయకుడు ఒక ఆయన ఉత్తరప్రదేశ్లోని లక్ష్మీపూర్లో ఆందోళన చేస్తున్న రైతుల మీద జీబులు ఎక్కించి 8 మందిని తొక్కి చంపిన దుర్మార్గులు ఇవాళ హంతకులే సంతాపం చెప్పినట్టు రైతుల గురించి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ దగ్గర మేము వినాలా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడతారు ఈ శాసనసభలో, మేము వినాలా? మా కర్మ అధ్యక్ష ఒక రకంగా చెప్పాలంటే అధ్యక్ష, ఇవాళ మేమేమో రైతు రాజ్యం కావాలంటున్నాం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతేడ్చిన రాజ్యం బాగుండదు అని మేమంటున్నాం. వాళ్ళేమో కార్పొరేట్ రాజ్యం కావాలి అధ్యక్ష, కార్పొరేట్ వ్యవసాయం కావాలా? రైతాంగం ఈ తేడాను గమనించాలా? ఎందుకు డిస్కామ్లు ప్రైవేటీకరించాలి? ఎందుకు డిస్కామ్లను ప్రైవేటీకరించాలి? ఎందుకు మోటార్లకు మీటర్లు పెట్టాలి? ఎందుకు వాటికి లింకు పెట్టి ఈరోజు రాష్ట్రానికి ఇచ్చే అప్పుల్లో కూడా ఫిట్టింగులు పెట్టాలని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష? ఏ కారణం చేత, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కోసం ఈ కేంద్రం పనిచేస్తున్నదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అందుకే మా నాయకుడు మొన్ననే చెప్పినారు అధ్యక్ష, ఇట్లా కాదు, ఈ కార్పొరేట్లు బాగా అయిపోయింది, అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో దేశం మొత్తం వినిపిస్తాం. తెలంగాణలో ఏం జరుగుతుందో దేశం మొత్తం చెప్తాం అధ్యక్ష. ఒక రాష్ట్రంలో జరిగినప్పుడు దేశం అంత ఎందుకు జరగది అని ఖచ్చితంగా అడుగుతాం అధ్యక్ష. ప్రజలను జాగరూకులు చేస్తాం, చైతన్యవంతులు చేస్తాం. ప్రధాన ప్రతిపక్షం విఫలమవుతున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయంగా ఉద్భవిస్తాం. మా నాయకుడి నేతృత్వంలో తప్పకుండా కదం తొక్కుతాం అధ్యక్ష. ఈ విషయంలో ఎవరికి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అధ్యక్ష, ఇలా విద్యుత్ గురించి మాట్లాడినాడు మిత్రుడు అధ్యక్ష. విద్యుత్తు ఎంత ఆశ్చర్యం అంటే అదే దుబ్బాకలు, అదే సిద్దిపేటలు, పక్కనే నేను సిరిసిల్లలో ఉంటా అధ్యక్ష. నేను 2009లో నేను ఎమ్మెల్యే అయినా అధ్యక్ష, హరీష్ రావు గారు 2004లో 2002లో అయినారు. మాకు తెలుసు అధ్యక్ష అక్కడ అనుభవం, అక్కడ కష్టం. ఎందుకంటే అక్కడ కాలువలు లేవు అన్నాడు, ప్రాజెక్టులు లేవు, బోరు బాయిలు తప్ప దిక్కు లేదు, చెరువులు ఎండిపోయినాయి, బోరు బాయిలు తప్ప దిక్కు లేదు. ఆఖరికి కరెంట్ ఎంత దారుణం అంటే అధ్యక్ష, మా దగ్గర సెస్ అని ఉంటుంది అధ్యక్ష, ఇంత దారుణం అంటే కొన్ని కొన్ని చెప్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఆనాడు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం, బట్టి గారు అక్కడ కూర్చున్నారు అధ్యక్ష, ఆనాడు నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆనాడు ఊర్లలో ఎవరైనా చచ్చిపోతే ఫోన్ చేసి బతిమలాడుకునేది అధ్యక్ష ఆ కరెంట్ అధికారులకు, అయ్యా ఒక అర్ధగంట కరెంట్ ఇవ్వండి, బాయికాడికి పోవాలి, స్నానాలు చేయాలి, అంత్యక్రియలకు పోవాలని అడుక్కున్న దౌర్భాగ్యపు పరిస్థితి ఆనాడు వీరి పరిపాలనలో ఉన్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇలా వీళ్ళు కూడా మాట్లాడతారు, ఇలా వీళ్ళు కూడా మాట్లాడతారా సార్? అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలి అంటే, నాడు తెలంగాణ అంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, బోర్లాబడ్డ బతుకులు, బోర్ల రామరెడ్డి లాంటి బిరుదులు, ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేర్లుగా మారిపోయిన పరిస్థితి. మా కంచర్ల భూపాలరెడ్డి గారు కూర్చున్నాడు అక్కడ, మూషంపల్లి అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష, రామరెడ్డి గారు అని ఒక రైతు, 57 బోర్లు వేసిండు అధ్యక్ష వీళ్ళ పరిపాలనలో. ఏసీ ఆఖరికి ఒకటో రెండో పడ్డట్టున్నాయి. ఎట్లాంటి పరిస్థితి అంటే చివరికి ఆయన పేరే బోర్ల రామరెడ్డి అయిపోయింది ఊర్లే. గట్ల అధ్యక్ష, బోర్ల పడ్డ బతుకులు, బొక్క బోర్ల పడ్డ వ్యవసాయం, ఇది ఆనాటి పరిస్థితి అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు. అప్పటికే విద్యుత్ కొరతతోనున్న తెలంగాణ, విద్యుత్ కొరతతో అలమటిస్తున్న తెలంగాణకు సావు దెబ్బ కొట్టింది కేంద్ర ప్రభుత్వం కాదా అధ్యక్ష? 7 మండలాలను ఆనాడు అనాగరికంగా, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ వెరీ కాన్షియస్లీ, అనాగరికంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలనే సంస్కారం కూడా లేకుండా ఆనాడు ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చి 7 మండలాలను కలపడంతో పాటుగా లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని తీసుకుపోయి ఆంధ్ర కట్టబెట్టింది వీళ్ళు కాదా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం కాదా? ఇలా వీళ్ళు మాట్లాడతారు రైతుల గురించి, విద్యుత్ గురించి కొద్దిగానే ఉండాలి అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు వీళ్ళ పరిపాలనలో, అధ్యక్ష వీళ్ళు ఫెయిల్ అయినాను ఎందుకంటున్నాను అందుకే అంటున్న అధ్యక్ష, నేను వీళ్ళ పరిపాలనలో ఉమ్మడి ప్రభుత్వంలో, ఉమ్మడి పాలనలో పవర్ హాలిడేలు అధ్యక్ష, అడుగడుగున పవర్ హాలిడేలు. కానీ ఈరోజు పవర్ఫుల్ డేస్ ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో ఎక్కడ కరెంటుకి ఇబ్బంది లేదు. ఆనాడు వీళ్ళ పరిపాలనలో కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త అనేది వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా.
ఇక మా రఘునందన్ గారు చాలా గొంతు దించుకున్నారు కాబట్టి కొన్ని చెప్పాలి అధ్యక్ష. ఆయన చాలా చెప్పిండు అధ్యక్ష, అద్భుతాలు జరిగిపోతున్నాయి బీజేపీ ప్రాంతాల్లో, బీజేపీ రాష్ట్రాల్లో. మోడీ గారు చూమంతరణంగానే మొత్తం మాయమైపోయింది, అయిపోయింది 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 అన్నాడు అధ్యక్ష. ఇగో ఇది గుజరాత్లో రైతులు అధ్యక్ష, అక్కడ ఉండే ఎనర్జీ మినిస్టర్ పేరు కానుభాయ్ దేశాయ్. వాళ్ళందరూ పోయి ఆయన ఇంటిని చుట్టుముడితే ఇగో ఆయన చెప్పిన మాట అధ్యక్ష, రైతులు గుజరాత్లో కరెంట్ ఇస్తావా సస్తావా అంటే మీకు దండం పెడతా 15 రోజుల సమస్య పరిష్కారం చేస్తా ఏం అనకండి అని చెప్పి బతిమలాడుకున్నాడు అధ్యక్ష. ఇది వార్త నాది కాదు అధ్యక్ష, పేపర్లో వచ్చిన వార్త అధ్యక్ష. ఇగో ఇది గుజరాత్ గవర్నమెంట్ మ్యాండేట్స్ ఇండస్ట్రీస్ టు షట్ అ డే ఎవ్రీ వీక్. గుజరాత్లో పరిశ్రమలకు పవర్ హాలిడేలు. ఇగో ఇది 27 ఏళ్ల పరిపాలన తర్వాత గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇగో ఇది పరిస్థితి, వాస్తవం ఇది అధ్యక్ష. ఇగో ఇది గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ అంటే అక్కడి డిస్కమ్, ఇగో ఆ డిస్కమ్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష. పవర్ హాలిడే ఏ రీజన్లో ఎప్పుడు, కచ్లో ఎప్పుడు, రాజ్కోట్లో ఎప్పుడు, అహ్మదాబాద్లో ఎప్పుడు, ఏ రోజు ఎక్కడ పవర్ కట్టు. ఇగో ఇది మీ పరిస్థితి, ఇది మీ సమర్థత, 27 ఏళ్ల పరిపాలన యొక్క అద్భుత ఫలితాలు, అద్భుతాలు గుజరాత్ మోడల్ యొక్క ఘనత అధ్యక్ష. ఒక్క కరెంటే కాదు అధ్యక్ష చెప్తే, ఒక కరెంటే కాదు అధ్యక్ష, ఏందో చెప్పింది మాకు ఆడేందో నీళ్ల పథకం చేసినామన్నారు అధ్యక్ష. మేము పోయినాం నేను మా ప్రశాంత్ రెడ్డి గారు, ఏం లేదు అధ్యక్ష, అంత ఊపర్ షేర్వాని అందరు పరేషాని అన్నట్టు పైకి బిల్డప్ తప్ప లోపల ఏం లేదు. ఈరోజు ఇది నీ అప్పటిది కాదు నేను చెప్పేది, గుజరాత్ స్టేర్ సెట్ అక్యూట్ వాటర్ షార్టేజ్ ఈరోజు ఉందా అధ్యక్ష తెలంగాణ లెక్కన నీ వార్త? ఎక్కడన్నా నీళ్ళ కొరత ఉందా? ఎక్కడ చూసినా పచ్చడి పంటలు, ఇంటి ముంగడ బ్రహ్మాండంగా నీళ్లు అధ్యక్ష. ఇగో ఇది మధ్యప్రదేశ్, ఒక్క గుజరాతే కాదు అధ్యక్ష, వీళ్ళ మొత్తం ఉన్నాయి అధ్యక్ష. ఇగో మధ్యప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యే స్టేట్మెంట్, నాది కాదు, ఈయన పేరు కాన్స్టిట్యున్సీ మైహర్ కాన్స్టిట్యున్సీ పేరు నారాయణ్ త్రిపాఠి. ఆయన రైతుల తరఫున నేను ఆందోళన షురూ చేస్తున్నా, మీరు వెంటనే కరెంటును చక్కదిద్దపోతే అని ముఖ్యమంత్రి గారికి వార్నింగ్ ఇచ్చిండు. బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ముఖ్యమంత్రికి మధ్యప్రదేశ్లో వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇక మీరు కూడా మాకు వచ్చి ఇక్కడ కూర్చొని నీతులు చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష, వాటి గురించి కూడా చెప్తా అధ్యక్ష. నాయకుడికి విఘ్నత ఉంటుంది. నిన్నమ్మన చూసిన అధ్యక్ష మా రాజేంద్రన్న కూడా మాట్లాడండి బయట, 24 గంటల కరెంట్ ఇస్తే నేను ముక్కు నలగరాస్తాను మాట్లాడండి మా రాజేంద్రన్న. ఇక్కడ ఉన్నప్పుడు మంచి కూడా రాజేంద్రన్న వేగంగా కొద్దిగా అయిండు, ఆడ ఓంగనే మొత్తం మనుషులు మారిపోతారు అధ్యక్ష. అధ్యక్ష మొన్న మంచి సమాధానం చెప్పిండు మా మంత్రి, వాళ్ళ అధ్యక్షుడు కరెంట్ వస్తలేదు కరెంట్ వస్తలేదు అన్నాడు అధ్యక్ష. మా మంత్రి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మంచి సమాధానం చెప్పిండు, కరెంట్ వస్తలేదు అంటున్నావు కదా, ఏడ పట్టుకుంటావో చెప్పు నువ్వు కరెంట్ తీగలు పట్టుకో బరాబర్ వెళ్ళిపోతుంది దేని దానికని చెప్పిండు అధ్యక్ష. నేను ఆ మాట మిమ్మల్ని అంటలేను, నేను అంటలేను పొరపాటున కూడా నా ఇద్దరు బాగుండాలని కోరుకునేటోని, మిగిలిందే ఇద్దరు, మీరిద్దరు మంచిగా ఉండాలి బాగుండాలని కోరుకుంటా అధ్యక్ష. అధ్యక్ష ఒక రంగాన్ని ఒక విభాగాన్ని సమర్థవంతంగా దానికి న్యాయం చేయాలి అంటే నాయకుడు నటించొద్దు అధ్యక్ష, లీనమై పనిచేయాలి జీవించాలని. మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఆయన సమయము అవి ఇవి చూడడు అధ్యక్ష. మేము మా రాజేంద్ర గారు కూడా తెలుసు, ఎవరికో కాదు ఈరోజు అక్కడ ఉండొచ్చు కానీ అన్న కూడా తెలుసు, రాత్రి 2-3 దాకా ఐప్యాడ్లో ఆ డిస్కామ్ ఫెయిల్ కావద్దని, 15 గ్రిడ్ సైకిల్స్ తిరగాలని, లోడ్ షెడ్డింగ్ విషయం కానీ ఇంకోటి కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ కరెంటును బాగు చేసింది కేసీఆర్ కాదా అధ్యక్ష, ఇది ఎవరన్నా కాదంటారా? కేసీఆర్ రాకముందు ఎట్లుండే కరెంటు, వచ్చినాక ఎట్లుంది కదా తెలియదు మీకు, మీకు వాస్తవం కాదా చెప్పండి, నేను కాదంటనా? అరే ఇదివరకు ఎట్లుండే ఈరోజు ఎట్లున్నది? 7,778 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్లకు ఉత్పత్తిని పెంచితే అదేది కాదన్నట్టు, దాన్ని గుర్తించనట్టు, మొత్తం కష్టాలున్నాయి కరెంటు చీకట్లున్నాయని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష, సరిగ్గా మీరు చేసింది చెప్పండి చాలా ఉంది కానీ అధ్యక్ష మేము వచ్చే నాటికి ప్రభుత్వంలోకి 19,03,000 వ్యవసాయ కనెక్షన్లు ఉండేది, ఈరోజు 27,13,000 అంటే 8,00,000 కొత్త కనెక్షన్లు అయినాయి. దాంతోపాటు ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన అధ్యక్ష మోటార్లకు మీటర్లు పెట్టాలంటారు, ఇక ఎంత గలీజంటే అధ్యక్ష కొన్ని చెప్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే మీరు చూడండి, మీరు చూపెడతా అది కూడా చూపెడతా చెప్పాలి. వాళ్ళు రాసిన ఉత్తరం నా దగ్గర అధ్యక్ష, ఇగో ఇదే అధ్యక్ష వాళ్ళు రాసిన ఉత్తరం, మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో ఎంత గొప్పవాళ్ళు వీళ్ళంటే, వీళ్ళ ఆలోచన పరిధి ఎంత గొప్పదంటే, సమాజాన్ని రైతులను వ్యవసాయాన్ని వీళ్ళు అర్థం చేసుకున్న పద్ధతి ఎంత గొప్పది కేంద్ర ప్రభుత్వం అంటే అధ్యక్ష, ఇది 2021 9 జూన్ నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఇక్కడ మన అడిషనల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాసినారు అధ్యక్ష, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి.
అడిషనల్ బారోయింగ్ 0.5% ఆఫ్ జిఎస్డిపి లింక్ టు పర్ఫార్మెన్స్ ఇన్ పవర్ సెక్టర్, పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తేవాలి అని చెప్పి ఉత్తరం రాశారు. దానివల్ల సంవత్సరానికి 6,000 కోట్లు, 5 ఏళ్లలో 30,000 కోట్లు మనకు రావాలి రాసింది. రాస్తే మేము కొద్దిగా లోతుగా అధ్యయనం చేసాం, మా మంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోతుగా ఏంది పైన్ అవుట్ ఉంటుంది, ఫైన్ ప్రింట్ అవుట్ ఉంటుంది, ఏంది ఇదని చదివినాం. మీ ద్వారా నేను గౌరవ సభ్యులకు కూడా పంపించమంటే పంపిస్తాను అధ్యక్ష. అందులో రాసినారు అధ్యక్ష చాలా స్పష్టంగా, ఏం రాసినారు అధ్యక్ష, పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ క్రైటీరియా అంటే ప్రాతిపదిక, ఏ ప్రాతిపదికన ఇస్తారు, ఏం రాస్తారన్నలా, సబ్సిడీ పేమెంట్ విషయంలో ఫుల్ మార్క్స్ ఇఫ్ దెర్ ఇస్ నో పవర్ సబ్సిడీ ఫర్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇన్ ద స్టేట్. అంటే రైతులకు ఈరోజు ఏదైతే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి ఇస్తున్నదో, అది లేకపోతే కేంద్ర ప్రభుత్వం అంటే మాకు ఫుల్ మార్క్స్ ఇస్తుందట. ఏమన్నా అసలు ఏమన్నా ఇది పద్ధత అధ్యక్ష? రైతులను ఆదుకునే వాళ్ళ ఆలోచన ఇట్లుంటుందా అధ్యక్ష? మీ పంపిస్తా అధ్యక్ష, తమరి ద్వారా వారికి పంపిస్తాను, జాగ్రత్తగా చదువుకోమనండి. అదొకటే కాదు అధ్యక్ష, వాళ్ళు పెట్టిన కథలు ఇగో చూడండి, మీటర్ల విషయం అధ్యక్ష ఎంత బాగా రాస్తారంటే, ఇందులో వాళ్ళు ఎంత నీట్గా రాసిందంటే, పేమెంట్ ఆఫ్ ఇన్సెంటివ్ టు ఫార్మర్స్ ఫర్ రిడక్షన్ ఇన్ పవర్ కన్జంప్షన్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్, ఫర్ దిస్ కనెక్షన్ షుడ్ బి మీటర్డ్. కనెక్షన్కు మీటర్ పెట్టాలే, పెట్టి మెజర్ చేయాలి. బరాబర్ రాసిన అధ్యక్ష, ఇంకా నిస్సిగ్గుగా నేను చూస్తూ ఉంటా అధ్యక్ష, వాళ్ళ అధ్యక్షుడు స్టేట్మెంట్లు చూస్తుంటా బయట, ఏ మేము ఏడన్నాం, మేము అనలే 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 అనలే, బుకాయించుడే అధ్యక్ష ఏమన్నా అంటే, గట్టిగా దబాయించుడు, బుకాయించుడు, నేర్చుకున్నారు. ఇక ఇది వార్తలు, మీరు రాసిన ఉత్తరాలు కావా, డిజోన్ చేసుకుంటారా వీటిని కూడా? ఇంత నిస్సిగ్గుగా మీరే ఉత్తరాలు రాసి, మీరే అబద్ధాలు చెప్పి, కాగితాల్లో రాసిందాన్ని మీ వాళ్ళు రాసిందని కూడా కాదంటారా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం రాసిన ఉత్తరాలు ఇది వారదే అధ్యక్ష, మీ ద్వారా పంపిస్తాను నేను, కాకపోతే కౌన్సిల్లో కూడా మాట్లాడాలి, ఆడ కూడా కొంతమంది ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకు కూడా చెప్పాలి. అధ్యక్ష ఇట్లా ఎన్ని ఉన్నాయంటే అధ్యక్ష, వీళ్ళయి ఇవ్వ వీళ్ళు రైతుల గురించి మాట్లాడడం, మేము వినడం నిజంగా కూడా మా కర్మ అనుకోవాలి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష మా గవర్నర్ గారు నిన్న చెప్పారు అధ్యక్ష, గవర్నర్ గారు ఏం చెప్పారు అధ్యక్ష నిన్న, రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా విరుద్ధంగా మోటార్లు పెట్టాలని మీరు చెప్పినా, వాళ్ళు ఆదేశించినా, అవసరమైతే 30,000 కోట్లు కాదనుకుంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యం అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తున్నాం, బరాబర్ చెప్తాం, రేపు కూడా చెప్తాం. మీరు ఎన్ని రకాలుగా ఎంతమంది గుత్తిదారుల కొమ్ము కాసినా, ప్రైవేట్ కంపెనీల తరఫున వకాలతాలు పుచ్చుకొని శ్రీలంకలో చెప్పినట్టు వాళ్లకు ప్రాజెక్టులు ఇవ్వాలని చెప్పి మీరు పైరవీలు చేసినా, ఇక్కడ మాత్రం తెలంగాణలో కేసీఆర్ ఉండగా పప్పులు ఉడకవు. కేసీఆర్ గారు ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇది కూడా నా లెక్క కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వంలో విద్యుత్ శాఖ ఉంటుంది, విద్యుత్ శాఖ లెక్క అధ్యక్ష. విద్యుత్ వినియోగం అనేది ఒక కులమానం, ఒక ప్రాతిపదిక, ఒక నగరం కానీ, ఒక పట్టణం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ ఆర్థికాభివృద్ధి సాధించిందా లేదా అనే కులమానంలో, క్రైటీరియాలో కన్జంప్షన్ ఆఫ్ పవర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ క్రైటీరియా సార్. భారతదేశంలోనే ఈరోజు 2014-15 తెలంగాణ యొక్క పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ పవర్ 1356 యూనిట్స్, 2014. ఈరోజు 2,126 యూనిట్లతో నంబర్ వన్ స్థానంలో రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నమాట వాస్తవం కాదా? ఇస్ ఇట్ నాట్ ఎ బారోమీటర్ ఆఫ్ గ్రోత్? ఇది వాస్తవం కాదా? ఇది కూడా కాదంటారా అధ్యక్ష? అది మాత్రమే కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాకు టార్గెట్ ఇచ్చింది, మా విద్యుత్ శాఖకి మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో వారు పనిచేస్తూ ఉన్నారు, 2,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ను అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఇవ్వాలని చెప్పారు. మేము 2,000 కాదు అధ్యక్ష, ఆల్రెడీ 250% అధికంగా 5,078 మెగావాట్ల ఉత్పత్తికి చేరుకున్నామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే వీఆర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, విద్యుత్తును కూడా ఎటుపడితే అటు కాకుండా ఈ పద్ధతుల్లో పునరుత్పాదక విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళది ఎట్లుంది అధ్యక్ష, మేమేమో రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నాం, వాళ్ళు ఎట్లా అధ్యక్ష? ఎంత దారుణం అంటే, యాదాద్రిలో మా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో యాదాద్రి మెగా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కడుతున్నాం, రాష్ట్రం భవిష్యత్తులో పెరుగుతుంది కాబట్టి విద్యుత్ కావాలని చెప్పి మేము కడుతున్నాం. కడుతుంటే ఎంత అన్యాయం అంటే, పిఎఫ్సికి ఫోన్ చేసి బెదిరిస్తారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు, ఆర్ఈసీకి ఫోన్ చేసి బెదిరిస్తారు, మీరు రుణాలు ఇవ్వద్దు, మంజూరైన వాటిని కూడా ఆపండి, తెలంగాణకు మంచి పేరు వస్తున్నది, ఆడ కరెంటు కోతలు షురూ అయితేనే ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలైతుంది అని ప్రయత్నం చేస్తారు. ఆఖరికి ఏమైంది తెలుసా అధ్యక్ష? ఆఖరికి ఏమైంది అంటే, ఆయన పాపం ఒక మంచి ఆయన ఉన్నాడు కేంద్రంలో, కేంద్ర పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండే గారు ఉన్నారు అధ్యక్ష. ఆయన ఏం చేసిండంటే అధ్యక్ష, ఆయనకు ఈ బిహెచ్ఎల్ వాళ్ళు పోయి, ఎందుకంటే ఆ బిహెచ్ఎల్ ఆయన కిందికి వస్తుంది భారీ పరిశ్రమలలో, ఆయనకు వాళ్ళు పోయి మొరబెట్టుకున్నారు, సార్ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలోనేమో ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పకుండా
అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును మా బిహెచ్ఎల్ ఆర్డర్ ఇచ్చింది, కేంద్రమేమో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే ప్రయత్నం చేస్తుంటే ఆయన కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి మమ్మల్ని కాపాడే ఒక రాష్ట్రాన్ని కూడా మీరు ఇవాళ రుణాలు ఇవ్వకుండా ఇట్లా ఇబ్బంది పెడితే, గోస పెడితే ప్రాజెక్ట్ ఆగిపోతుంది, బిహెచ్ఎల్ నష్టపోతుంది అంటే వాళ్ళ ఒత్తిడి వల్ల, బిహెచ్ఎల్ ఒత్తిడి వల్ల ఈ మహేంద్రనాథ్ పాండే గారు వాళ్లకు వాళ్ళ గవర్నమెంట్లోనే ఇంకో మంత్రి ఉంటాడు అధ్యక్ష, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అనుకుంటా ఆయన పేరు, ఆయనకు ఉత్తరం రాసిండు ఇది మంచిది కాదు, రుణాలు అప్పుడు మంచిది కాదు, ఇట్లాంటి విధానం బంద్ చేసుకోండి, దేశ పురోగమనంలో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన చెప్పేదాకా కదలరు అధ్యక్ష. అంటే ఇంత కక్ష, ఇంత పగ తెలంగాణలో విద్యుత్ వెలుగులుంటే కేసీఆర్కు మంచి పేరు వస్తుంది, రైతులు సంతోషంగా ఉంటే కేసీఆర్కు మంచి పేరు వస్తుంది, ప్రజలు సుఖంగా ఉంటే కేసీఆర్కు మంచి పేరు వస్తుంది, రానియద్దు, ఏదన్నా చేసి ఇచ్చగొట్టాలి. ఇంకా దుర్మార్గం ఏంటంటే అధ్యక్ష, మా రామగుండం ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, కోరుకండి చంద్ర గారు, విభజన చట్టం ప్రకారం అధ్యక్ష ఎన్టీపీసీ 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును రామగుండంలో పెట్టాలి, కట్టిన అధ్యక్ష 2019 వరకే విభజన చట్టంపై ఇప్పుడు ఆయన అన్నారు ఇందాక 15 ఏళ్ళు అయింది అన్నారు, అవును 9 ఏళ్ళు పడ్డది దగ్గర పడ్డది, మరి 9 ఏళ్ళల్లో 1600 మెగావాట్ల ప్రాజెక్టు కట్టేందుకు మీకు చేతనైతలేదా? ఎన్టీపీసీకి చట్టంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తందుకు 2019 కల్లా పూర్తి చేయాలా? మీరు చేయలేదు, అందుబాటులోకి రావాలి, రాలేదు. ఇగో ఇది వాళ్ళ పనితీరు అధ్యక్ష. ఒకవైపు మేమేమో దక్షతతో పనిచేసుకుంటూ ముందుకు పోతుంటే ఇక్కడేమో ఇబ్బందులు పెడుతూ లోన్లు ఇవ్వకుండా ఆపుతూ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ రాష్ట్ర రైతుల మీద పగబట్టినట్టు చేస్తూ రాష్ట్రం మీద కత్తికట్టినట్టు చేస్తూ మరొక వైపేమో వాళ్ళు చేయాల్సిన పని కూడా చేయకుండా ఎన్టీపీసీని కూడా ఆపుతా ఉన్నారు అధ్యక్ష. ఈ రకంగా కారు చౌకగా మనకు వచ్చే విద్యుత్తుకు కూడా గండి కొడుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష, ఇది వాస్తవం. అధ్యక్ష వాళ్ళు ఏమనుకున్నా సరే, వాళ్ళు ఎట్లా చేసుకున్నా సరే అధ్యక్ష, మళ్ళీ వాళ్ళ సంస్థలే నివేదికలు ఇస్తాయి. నీతి ఆయోగ్ ఇచ్చింది అధ్యక్ష నివేదిక, ఇగో నా దగ్గర ఉన్నది, వాళ్ళే ఇచ్చింది. ఏమంటారంటే అఫోర్డబిలిటీలో, యాక్సెస్లో, రిలయబిలిటీలో, లభ్యత, విశ్వసనీయత, ధరల్లో ఈ మూడు అంశాల్లో భారతదేశంలోనే 2వ సమున్నత స్థానంలో తెలంగాణ విద్యుత్ రంగం ఉంది అని చెప్పి నీతి ఆయోగే స్వయంగా రిపోర్ట్ ఇచ్చింది. కావాలంటే అది కూడా వాళ్ళకి పంపుతా చూసుకోమనండి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాటలో తెలంగాణలో సాధించిన విద్యుత్ రంగంలో సాధించిన అభివృద్ధి చెప్పాలి అంటే ఒకటే ఒక్క మాటలో, అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ పరిపాలనలో పీక్ డిమాండ్, కాంగ్రెస్ పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో పీక్ డిమాండ్ వాస్ 13,162 మెగావాట్స్, రాసుకోండి కావాలంటే 13,162 మెగావాట్స్ ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి కలిపి. ఈరోజు ఒక్క తెలంగాణ, ఇప్పుడున్న తెలంగాణ, ఆనాటి 10 జిల్లాలు, ఈరోజు 33 జిల్లాలు ఉన్న తెలంగాణలో పీక్ డిమాండ్ 14,160 మెగావాట్ల అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఎక్కడ తెలంగాణ ఎక్కడ పోయింది అధ్యక్ష? ఇంకా గమ్మత్ ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ ఎన్టీపీసీ కూడా నడుస్తుంటాయి ఆ విద్యుత్ కేంద్రాలు, మన సింగరేణి కూడా నడుస్తాయి అధ్యక్ష. మన సింగరేణి ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఆ ఎండి గారు శ్రీధర్ గారి నాయకత్వంలో ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉందంటే అక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా అధ్యక్ష, భారతదేశంలోని 250 ప్రైవేట్ రంగంలోని పబ్లిక్ సెక్టర్లోని థర్మల్ పవర్ స్టేషన్లతో పోటీ పడుతూ గత 6 సంవత్సరాలుగా హైయెస్ట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 91.15% నంబర్1 అవార్డు తీసుకుంటున్నది మన సింగరేణి, మన థర్మల్ విద్యుత్ కేంద్రాలనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే నాయకుడు నటించవద్దు, లీనమై పనిచేయాలి, ఎందుకన్నా అంటే ఇవన్నీ సూక్ష్మంగా గమనిస్తే తప్ప అర్థం కావు అధ్యక్ష. ఊకదం ఇప్పుడు ఉపన్యాసాలు చెప్తే అంతకంటే కాదు అధ్యక్ష. అధ్యక్ష ఒకనాడు మా కరీంనగర్ కవి గారు నల్లోజుల సదాశివుడు గారు ఒక మాట, ఒక పాట రాసినారు అధ్యక్ష, తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చెలుక ఎడారి అని చెప్పి ఆనాడు ఉద్యమ కాలంలో అందరం కూడా చాలా పాపులర్ పాట అధ్యక్ష, అందరికి తెలుసు ఆ రోజు అనుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష కానీ ఈరోజు దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణ, దశాబ్దాలుగా ఆనాడు ఉద్దేశపూర్వకంగా వెనుకకి నెట్టేయబడ్డ తెలంగాణ సాగునీటి రంగం ఇవాళ దూసుకొని ముందుకు పోతా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, నేను చెప్పడం కాదు, ఇంటికి పోయిన తర్వాత మీ పిల్లల్ని అడగండి, గూగుల్లో కొట్టమనండి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని గూగుల్ని అడిగినా తెలంగాణలో భారతదేశంలో ఉన్నది అని మీకు చెప్తుంది. మీకు అనుమానాలు ఉండొచ్చు కానీ వాళ్ళకి లేవు అధ్యక్ష. ఆనాడు నత్తలే సిగ్గుపడే స్పీడ్తో వీళ్ళు నడిపితే ప్రాజెక్టులు, ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ను కట్టి అద్భుతంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. తెలంగాణ విజయం ఈరోజు ఏ స్థాయిది అధ్యక్ష అంటే, మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకనాడు కరువుకు కాటకాలకు మెట్ట ప్రాంతంగా పేరుపడ్డ జిల్లా, ఆ జిల్లా ఈరోజు భూగర్భ జలాలు 6 మీటర్లు పైకి వచ్చినాయి అధ్యక్ష. మిషన్ కాకతీయ వల్ల, కొత్తగా కట్టిన రిజర్వాయర్ల వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని
ఆరు మీటర్లు పైకి వచ్చినాయి, బోర్లు ఉల్టా కొడుతున్నాయి అధ్యక్ష. ఏం జరిగింది దానివల్ల అంటే, భూగర్భ జలాల సంరక్షణ నీటి సంరక్షణ విధానాలు రాజన్న సిరిసిల్ల జిల్లావి. ఈరోజు యువ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పాఠాలు చెప్పే ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో పాఠ్యాంశంగా మారినాయి అంటే ఇది మన ఘనత కాదా? మన తెలంగాణకు ఇది గర్వకారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది వాస్తవం కాదా అధ్యక్ష? తెలంగాణ ఏర్పడక ముందు ఆనాడు 2004 నుంచి 2014 వరకు మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు చేసింది 10 ఏళ్లలో 38,405 కోట్లు మాత్రమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత 9 సంవత్సరాల్లో భారీ ప్రాజెక్టులు మధ్య తరహా ప్రాజెక్టుల మీద మన ప్రభుత్వం ఖర్చు చేసింది 146,000 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరము వీళ్ళు గుర్తించారు అధ్యక్ష, వీళ్ళు మాట్లాడరు వీళ్ళు గుర్తించరు కానీ డిస్కవరీ ఛానల్ గుర్తించింది అధ్యక్ష. లిఫ్టింగ్ రివర్ 80 మీటర్లు సముద్ర మట్టం నుంచి 618 మీటర్లకు ఒక నదినే మలుపుతున్నారు ఈ ప్రభుత్వం ఈ ఇంజనీర్లు అని చెప్పి మన ఇంజనీర్లను శ్లాఘిస్తూ మన ముఖ్యమంత్రి గారి పనితనాన్ని కీర్తిస్తూ మన ప్రభుత్వాన్ని ప్రస్తుతిస్తూ మన రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని డిస్కవరీ ఛానలే మొత్తం ప్రపంచానికి చూపెట్టింది అధ్యక్ష. ఇది గర్వకారణం కాదా? దురదృష్టం ఏంటంటే అధ్యక్ష దీన్ని కూడా గుర్తించట్లేదు అధ్యక్ష. ఆ మధ్యన ఒక సంవత్సరం కింద అనుకుంటా మా సురభి వాణీదేవి గారు ఆ మేడం యొక్క ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అధ్యక్ష. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా నేను మా ఎంపీ రంజిత్ రెడ్డి గారి ఇంటికి పోయిన అధ్యక్ష. ఆయన ఇంట్లో విద్యా సంస్థల యజమానులతో మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెడితే అక్కడికి అందరు వచ్చినారు అధ్యక్ష. పొద్దున పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టినారు, మీటింగ్ పెట్టి మేము అందరికీ మాకు ఓటేయండి, మా వానక్క ఓటేయండి, మా ప్రభుత్వానికి సమర్థించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. చేస్తుంటే అందులో ముంగట ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కొద్దిగా సీరియస్గా బీరిపోయి ఉన్నాడు అధ్యక్ష, కొద్దిగా గంభీరంగా ఉన్నాడు. ఏమైంది సార్ అని అడిగితే, మీరేం సార్ నువ్వు ఏం చెప్తలేవు ఏం మాట్లాడతలేవు అంటే, ఒక్కసారి మైక్ ఇస్తారా నాకు అన్నాడు. మైక్ తీసుకున్నాడు సార్. తీసుకుని ఎంత గొప్పగా మాట్లాడింది అధ్యక్ష అంటే, అయ్యా నా పేరు కృష్ణారెడ్డి, నేను ఎస్విఎస్ అనే ఒక మెడికల్ కాలేజీని మహబూబ్ నగర్లో దాదాపు 2 దశాబ్దాల కింద పెట్టిన మహబూబ్ నగర్ పట్టణంలో, నా సొంత ఊరు జడ్చర్ల నియోజకవర్గంలోని ఐతిపాంల ఏదండి ఐతవోలు అక్కడ ఆయన ఏం చెప్పిండంటే, ఒకనాడు నన్ను అడిగేది, కృష్ణారెడ్డి గారు నీ చేను ఎక్కడుందంటే చెరువు కింద ఉందని చెప్పేటోని, కానీ కేసీఆర్ వచ్చినాక ఈరోజు నీ చేను ఎక్కడుందా అంటే చేను చెరువు కింద ఉందని చెప్తలేను అధ్యక్ష, చేను కిందకే చెరువు వచ్చింది, చెరువు కింద చేను కాదని చెప్పిండు అధ్యక్ష ఆయన. అంటే నేను ఆశ్చర్యపోయి అడిగిన, నువ్వు ఏమన్నా నాకు నేను వచ్చినా అని చెప్పి ఇట్లా చెప్తున్నావా సార్ నిజమేనా అంటే ఆయన అన్నమాట, మేము ఇప్పుడు నీళ్ళు ఎక్కువైపోయి మేము ఆలోచించుకుంటున్నాం రొయ్యల చెరువు వేయాలా చేపల చెరువు వేయాలని ఆలోచిస్తున్నాం అని చెప్పిండు అధ్యక్ష. అధ్యక్ష ఎక్కడ జడ్చర్ల, ఎక్కడ మహబూబ్ నగరు, ఎక్కడ చేపల చెరువులు, ఎక్కడ రొయ్యల చెరువులు అంటే అధ్యక్ష ఒక కులమానం అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష. వీళ్ళకి కనబడదు అధ్యక్ష, వీళ్ళ నాయకులకు కనబడదు, వీళ్ళ కేంద్ర ప్రభుత్వానికి వినబడదు. జాతీయ ప్రాజెక్టు పక్క కర్ణాటకకి ఇస్తారు, కిందికి ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు, మనకి ఇయ్యరు. నిన్నటికి నిన్న బడ్జెట్లో అప్పర్ భద్రకు 5,300 కోట్లు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు చీమ కుట్టినట్టు కాదు, ఇక్కడికి వెళ్ళి ఉన్న ఎంపీలకు ఏమీ స్పందన రాదు వాళ్ళ నుంచి అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విచిత్రం ఏమంటే అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్, 175,000 సభ్యులు కలిగిన అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్, వాళ్ళ దగ్గరికి నన్ను 2017లో పిలిస్తే నేను పోయి అక్కడ ఒక ఉపన్యాసం ఇచ్చిన అధ్యక్ష. ఇట్లా మిషన్ భగీరథ కడుతున్నాం, మిషన్ కాకతీయ చేస్తున్నాం, కాళేశ్వరం కడుతున్నాం అంటే అప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళు మొన్నొచ్చిండు సార్ కాళేశ్వరం విజిట్ చేయడానికి, ఒక 4 రోజుల కిందట మొత్తం టీం వచ్చింది, వాళ్ళ ఇంజనీర్లందరూ వచ్చి వాళ్ళు చూసినారు. చూసి వాళ్ళు అన్నారు, దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇంజనీరింగ్ ఫీట్, ఇంత పెద్ద ఎత్తున నీళ్లు పంపు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు, మీ ముఖ్యమంత్రి గారు కానీ మీ ఇంజనీర్లు కానీ మీరు వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వండి, మా మొత్తం అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ మీటింగ్కి రండి, యాన్యువల్ మీటింగ్కి రండి, వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు కూడా ఆహ్వానం పలికినారు అధ్యక్ష. అంటే అంతర్జాతీయ సంస్థలు కూడా ఈరోజు గుర్తిస్తూ ఉన్నాయి అధ్యక్ష. కానీ వీళ్ళు అధ్యక్ష, వీళ్ళ నాయకుడు అంటాడు అధ్యక్ష, వోకల్ ఫర్ లోకల్ అంటాడు అధ్యక్ష. వోకల్ ఫర్ లోకల్ అంటే చాలా గొంతు చించుకోవాలి, మన ప్రభుత్వం మన దేశంలో జరిగే మంచి మంచి పనులు చెప్పుకోవాలి అంటాడు అధ్యక్ష. కానీ ఒక్కసారి కూడా ఆయన మంకీ బాత్లు కానీ ఇంకో బాత్లు కానీ రాదు అధ్యక్ష, తెలంగాణ ప్రస్తావన రాదు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నది రాదు, అసలు ఆ రేఖ మాత్రంగా నోటెంబడ తెలంగాణ అన్న పదం ఉచ్చరించినందుకే ఎందుకు ఆయనకు మనసు ఒప్పదు అధ్యక్ష? ఎందుకో మరి చాలా చెప్తారు ఆయన ఆత్మనిర్భర్ భారత్ అంటాడు, ఇంకేదో అంటాడు కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత చిన్న రాష్ట్రం ఇంత స్వల్ప సమయంలో కడితే ప్రస్తావన ఉండదు, సపోర్ట్ ఉండదు, పైపెచ్చు, ఇంకా దుర్మార్గమైన వ్యవహారం అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 5వ రోజు అధ్యక్ష, జూన్ 7 నాడు ముఖ్యమంత్రి గారు స్వయం ఉత్తరం రాసినారు ప్రధానమంత్రికి, మాకు గోదావరిలో డోకా లేదు, కృష్ణలోనే సమస్య ఉంది,
అక్కడే మొత్తం దేశంలోనే అత్యంత క్షామిత అత్యంత దుర్భిక్షమైన మా మహబూబ్ నగర్ జిల్లా ఉన్నది. దాంతో పాటు పక్కనే ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లా ఉన్నది, రంగారెడ్డి జిల్లా ఉన్నది, పక్కనే మహానగరం హైదరాబాద్ ఉన్నది. ఇవన్నీ కూడా కృష్ణా బేసిన్లో ఉన్నాయి. 811 టీఎంసీల నీళ్లు ఆనాడు ట్రిబ్యునల్ కేటాయించింది, మీరు వెంటనే ట్రిబ్యునల్కు రిఫర్ చేయండి అని వెంట 5వ రోజు ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం ఏర్పడ్డాక 5వ రోజు ముఖ్యమంత్రి గారు తాయన స్వయంగా రాసిపోయి ప్రధానమంత్రిని కలిసినారు. 8.5 ఏళ్ళైంది సార్, 8.5 ఏళ్ళ తర్వాత కూడా ఈ రోజుకి ప్రధానమంత్రికి ఒక ఉత్తరం రాసేందుకు తీరికలేదు. ఆయన ఏం చేసేది కూడా ఏం లేదు సార్, ఒక ఉత్తరం రాయాలి రిఫర్ చేస్తూ. వాళ్ళ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంటు ఉత్తరం రాయాలి ట్రిబ్యునల్కి, మీరు ఏదో తేల్చండి అని. అధ్యక్ష, ఒక కుటుంబం వేరుపడితే, ఒక అన్నదమ్ములు ఇద్దరు వేరుపడితే తండ్రి ఏం చేయాలి సార్? పెద్దన్న పాత్రలో ఉండాల్సిన వాళ్ళు, తండ్రి పాత్రలో ఉండాల్సిన వాళ్ళు ఏం చేయాలా? ఆస్తుల పంపకాలు చూడాలా, చూసి ఇద్దరు పెద్దోడు చిన్నోడు తన్నుకోకుండా జాగ్రత్తగా చేయాలి. మేము అదే అడుగుతున్నాం కదా సార్, 8.5 ఏళ్ళు సరిపోతలేదు వీళ్ళకు. ఒకవైపు ఏమో సాయం చేయరు, జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వరు, మీదికెళ్ళి దుర్మార్గంగా నీటి వాటా కూడా తేల్చరు. ఇంకా మీదికెళ్ళి మాట్లాడతారు అధ్యక్ష, వీళ్ళు అప్పుల పాలు చేస్తుండని మాట్లాడతారు అధ్యక్ష, దాని గురించి కూడా చెప్తా. ఈ రకంగా సాగునీటి రంగంలో చాలా విజయాలు సాధించిన అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలి తెలంగాణ యొక్క ఏం సాధించింది తెలంగాణ అంటే, రివర్స్ పంపింగ్కు కేర్ ఆఫ్గా కాళేశ్వరం మారితే రివర్స్ మైగ్రేషన్కు కేర్ ఆఫ్గా ఈరోజు మా మహబూబ్ నగర్ జిల్లా, మా పాలమూరు జిల్లా మారింది. మా గద్వాల ఎమ్మెల్యే పిలిచిన కృష్ణమోహన్ రెడ్డి గారు ఒకసారి ఒక ప్రోగ్రామ్ పోయినాం అధ్యక్ష, మేమందరం పోతే అక్కడ పోతూ కొద్దిగా సమయం ఉంటే పత్తి చేనులు ఆగినాం, 60-70 మంది కూలీలు పనిచేస్తున్నారు. పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడినాం, పత్తి చేను పనిచేస్తుంటే దిగి మాట్లాడినాం, ఏమమ్మా ఎక్కడోళ్ళు మీరు? మేము అనుకున్నాం ఆ గద్వాలలో అలంపూర్లో అనుకున్నాం అధ్యక్ష. అది మరి అబ్రహం గారి కాన్స్టిట్యూన్సీ గద్వాల కాన్స్టిట్యూన్సీ గుర్తులేదు. పోతే అధ్యక్ష గద్వాల, పోతే అధ్యక్ష వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చెప్పినారు, మాది తెలంగాణ కాదు సార్, మేము కర్నూలు అని కొంతమంది చెప్పి, కొంతమంది ఏమో మాది రాయచూరు అని చెప్పినారు. ఎక్కడి తెలంగాణ ఎక్కడ పోయింది సార్? ఒకనాడు పాలమూరు లేబర్ ప్రపంచంలో దేశంలోని ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ సైట్కి పోయినా ఎక్కడోళ్ళ మీరంటే పాలమూరు అనేది. ఇలా ఆ పాలమూరుకు మేము పోయి అక్కడ ఉండే కూలీలను అడిగితే మేము రాయచూరుకి వెళ్ళి వచ్చినాం, మేము గద్వాలకి వెళ్ళి వచ్చినామని చెప్పే పరిస్థితుందంటే, అందుకే అంటున్న అధ్యక్ష రివర్స్ మైగ్రేషన్కి ఈరోజు పాలమూరు వేదిక అయ్యింది, ఇది కాదా తెలంగాణ ప్రభుత్వం ఘనత అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో విప్లవాత్మకమైన పథకాల్లో నాకు అదేవిధంగా చాలామంది మిత్రులకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన పథకం వారు మాట్లాడినారు, దళిత బంధు పథకం అధ్యక్ష. అధ్యక్ష, ఈ దళిత బంధు అర్థం చేసుకున్న వాళ్ళకి మనసున్న వాళ్ళకి అర్థమవుతుంది తప్ప, ఉత్తగనే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పై పైన నాలుక చివరిల మీదకెళ్ళి దళితుల మీద ప్రేమలు గురిపించడం వాళ్ళకి అది అర్థం కాదు అధ్యక్ష. వాళ్ళు అర్థం చేసుకుందాం అనుకున్నా అర్థం కాదు, ఎందుకంటే మానవీయ కోణంలో ఇందాక మా వీరయ్య గారు చెప్పారు, వెంకట వీరయ్య గారు, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, ఒక త్రికోణం అనుకుంటే ఆ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఎవరున్నారు అధ్యక్ష? ఈరోజు ఈ దేశంలో అత్యంత నిర్భాగ్య స్థితిలో అత్యంత బీదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు అధ్యక్ష? ఏ గ్రామానికి పోయినా ఏ పట్టణానికి పోయినా దళితులు. మరి ఎవరిని ఉద్ధరించాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఉద్ధరణ?